विघ्न विनाशक विनायक विश्वाधार विनायक मूषिक वाहन विनायक मोदक प्रियकर विनायक मा कोरिकलनु तीर्ची मम्मल्नि रक्षिंचवय्या शक्ति विनायक रक्षिंचवय्या ఎవరమ్మ నువ్వు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఈ ఊరికి కొత్తగా వచ్చాం మా నాన్నగారు స్కూల్లో టీచర్ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాం ఆహా నువ్వు చదువుతున్నావా అవునండి బీఏ చదువుకుంటున్నాను ఈ రోజే కాలేజీకి వెళ్లి జాయిన్ అవ్వాలి ఏంటి తమ్ముడు చూడకుండా వెళ్తున్నావు నో ఎంట్రీ బోర్డు ఉంది చూడలేదా చూసాను చూసాను బోర్డుని చూసాను నిన్ను చూసాను ఎందుక ఆపావు ఎందుకు ఆపేనా నా టైం దా సరే సరే నీ పేరు చెప్పు ఏయ్ నన్ను ఎంక్వైరీ చేయడానికి కోర్ట్ ఉంది నువ్వెవరయ్యా నిన్ను నేను ఎంక్వైరీ చేస్తాను నంబర్ చెప్పు కొత్తగా ఉన్నావే ఏ ఊరు తమ్ముడు ఏమిటయ్యా పిచ్చి చూపులు చూస్తున్నావు అడ్రస్ కావాలా నోట్ చేసుకో మిస్టర్ పాండియన్ సన్ ఆఫ్ మిస్టర్ రాజమాణిక్యం MLA నోట్ చేసుకున్నారా సార్ ఇక నేను వెళ్ళొచ్చా రేయ్ నువ్వెవరైతే నాకేంట్రా అదంతా మీ ఇంట్లో చూపించు నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు హలో సార్ ఉన్నారా ఎవరో మాట్లాడేది నమస్కారం సార్ నేను ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను ఇన్స్పెక్టర్ పోలీస్ ఏమిటి విషయం ఏమీ లేదు సార్ ఈరోజు మీ అబ్బాయి మోటార్ సైకిల్లో నో ఎంట్రీలో వెళ్ళారు రోడ్డు మీదగా వెళ్ళాడు ప్లాట్ఫామ్లో వెళ్ళలేదుగా నేనేం తప్పుగా చెప్పలేదు సార్ నేనేం చెప్తున్నానంటే డ్యూటీలో ఉన్న పోలీస్ కొత్త అబ్బాయి ఎవరని తెలియక ఛార్జ్షీట్ రాశాడు ఏమి నీకు తెలీదా నిజంగానే తెలీదంట అందుకే ఛార్జ్షీట్ రాశాడు ఛార్జ్షీట్ అనేది మామూలు కాగితమే కదయ్యా చింపలేకపోవడానికి అదేమన్నా తామ్రపత్రం కాదుగా నేనేం యాక్షన్ తీసుకోవట్లేదు సార్ విషయం మీ చెవిలో పడేలోపే నేనే మీకు చెప్దామని ఫోన్ చేశాను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తేనేమో క్షమించండి సరే సరే తర్వాత మా బామ్మర్ది ట్రాన్స్ఫర్ గురించి అడిగాను ట్రాన్స్ఫరే కదా అది తెలుగు రిలీఫ్ ఫండ్ కోసం ఒక నిధిని కలెక్ట్ చేస్తున్నాను నేను నువ్వు ఇన్స్పెక్టరే కదా సరే సరే తర్వాత కలుద్దాం జై ఆంజనేయ తెలివి బలం లేని వాళ్ళు కూడా ఆంజనేయుని కొలుస్తున్నారు ఇప్పుడు ప్రార్థితే ఫ్యూచర్ లో ఉపయోగం ఉంటది కదా తెలివితేటలో బలమును ఏమయ్యా ఇదేనా నువ్వు అబ్బాయిని చూసుకున్న లక్షణం పొద్దున ఏం జరిగిందో తెలుసా వాడు నో ఎంట్రీలో వెళ్ళాడట పోలీస్ ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేసి చెప్తున్నాడయ్యా అలాగా ఎంత పొగరు కాకపోతే ఆ ఇన్స్పెక్టర్ మీకు ఫోన్ చేసి చెబుతాడు నేను ఖండిస్తున్నాను ఇన్స్పెక్టర్ నేను ఖండించాను కానీ నువ్వు వీడికి కొంచెం బుద్ధి చెప్పు ఏమయ్యా అయ్యగారు వీడు బుద్ధిగా చదువుకుంటున్నాడా బాబు చదువుకోకపోతే ఏంటట మీలాగా ఎమ్మెల్యేనే కదా అయ్యేది ఆఖరికి శ్రీ ఆంజనేయం కిలో టమాటాలు ఎంత కిలో 3 రూపాయలు ఇష్టమైతే తీసుకో లేదంటే పెట్టే పొద్దున వచ్చేసింది అయ్యో మరీ దారుణంగా ఉంది ఒక బుట్టమ్మి ప్రపంచానే కొనేసేలా ఉన్నావు శేఖర్ సుందరి ఏయ్ నీ పాటికి నీ తీసి తీసి ఇస్తూ ఉన్నావు ఎన్ని కిలోలు కావాలి 100 గ్రాములు 100 గ్రాముల అందుకే ఇంత బేర మాట్లాడావా హే ఏంటిది నైస్ గా కొత్తమల్లి కట్టు తీసి దాచుకున్నావు దాస్తానా నా నోటుకొచ్చిందంటేనా కొందామని తీసి పెట్టాను బాగా కొంటావు చూడు కాస్త ఏమారితే బుట్టనే గాలి చేసేస్తావు దొంగతనం చేసేసి మాటలు చూడు ఎలా మాట్లాడతావు ఎవరిని చూసి దొంగంటున్నావు నా నోటుకొచ్చిందంటేనా నీ సంగతి తెలిసి పోవే ఎవరిని పోవేంటున్నావు నా సంగతి నన్ను కొట్టేదానికి దొంగనే దొంగతనం చేయలేదని చెప్పు ఏంటే పెద్దదిగా వచ్చేసి దొంగంటావా 100 గ్రాములు ఇది నీకు న్యాయంగా ఉందా ఎందుకు నన్ను అవమానిస్తున్నావు మీకు అవమానంగా అంటే ఉరేసుకొని చావండి
మీరు పాఠాలు నేర్పించి సంపాదించే డబ్బుతో ఒక మునకాయ కూడా కొనలేము. గొప్పగా మాట్లాడుతున్నారు అవమానం గురించి. నన్ను రెచ్చగొట్టకండి. నీకు కాలేజీకి టైం అవ్వట్లేదు, బయలుదేరమ్మా. ఇదిగో తీసుకో దమ్ము కొట్టు. వద్దురా. ఏమైందిరా, ఎప్పుడు ఇద్దరం ఒకే సిగరెట్ కదా దమ్ము కొడతాం, ఏమైంది ఇప్పుడు? ఇదిగో మామా వెలిగించివు. ఏంటి మామా, ఎందుకు అదోలా ఉన్నావు, ఏమైంది? ఏం లేదురా, ఈరోజు లాస్ట్ డేట్. ఓహో, నీకు ఫీజు కట్టలేదు కదా, మర్చిపోయానురా. నీకు ఫీజు కట్టలేదంటే నేను కూడా కట్టుకోలేదని అర్థం. రేపు కట్టేస్తానురా. ఈలోపు ఎవరన్నా నిన్ను ఫీజు అడిగారే అనుకో, నా దగ్గరికి వచ్చి చెప్పరా, పీస్ పీస్ చేసేస్తాను ద హోల్ స్టాఫ్. నీళ్లు లేని చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తా. మన కాలేజీకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందిరా. రే నడిచే లైబ్రరీ, ఎవర్రా ఈ అందాల భరిణ, వెళ్ళి అడ్రస్ కనుక్కోరా. ఇదిగో మీరు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమాచారం. ఆవిడ పేరు సరస్వతి. చదువుల తల్లి సరస్వతి కాలేజీకి అలా నడిచొస్తుందా? వాళ్ళ నాన్న పేరేమో వీరయ్య. తను ఎవరయ్యా? హై స్కూల్ మాస్టర్. ఆవిడకి అమ్మలేరు, పిన్ని మాత్రమే ఉన్నారు. ఆవిడ పేరేమో శాంతి. ఆవిడ కూడా యవ్వన యువతి. యవ్వనవత? ఆవిడ ట్యూషన్ చెప్పినా బానే ఉండేది, వాళ్ళ ఆయన చెప్పడం వల్ల ఏంట్రా ఉపయోగం? ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయావేంటి? మీరేం కంగారు పడకండి, మీరు ఇష్టపడినట్టే ఈవిడ కూడా మన గ్రూప్ లోనే జాయిన్ అయింది. ఇయర్ మధ్యలో వచ్చి జాయిన్ అయిందేంటబ్బా? ఉన్నట్టుండి వీళ్ళ నాన్నగారికి మన ఊరు ట్రాన్స్ఫర్ అవడం వల్ల. అది మనం చేసుకున్న పుణ్యం. వెళ్ళి వెంటనే పరిచయం చేసుకుందాం, రండి మిత్రులారా. పిల్ల పిల్ల పేరేంటి? పిల్ల పిల్ల ఊరేంటి? పిల్ల పిల్ల నీ వయసు ఎంత? పిల్ల పిల్ల నీ హైట్ ఎంత? కుటుంబ పరిస్థితులు ఏమిటో? నీ తోబట్టువులు ఎంతమందో? అక్క చెల్లెళ్ళు ఎంతమంది? అన్నా తమ్ముళ్ళు ఎంతమంది? అరే అమ్మా నాన్నలు ఎంతమంది? తప్పుగా మాట్లాడేశాను, దయచేసి నన్ను మన్నించవా. కాళ్ల మీద పడి అడుగుతున్నాను, కరుణించి నన్ను చూడలేవా? దీన్ని నీకివ్వనుగా. ఎందుకురా, ఒక అమ్మాయికి రాళ్ళు నేర్పిస్తున్నారు? దీన్నే టీనేజ్ అంటారు నాన్న. ప్రతిదానికి ఒక హద్దు ఉందిరా. నీలాంటి సన్నాసులు ఎందుకు అసలు కాలేజ్కి వస్తారు? కొత్తగా వచ్చిన స్టూడెంట్ రా. ఏమిటి రాగానే సెటప్పా, ఎలా సపోర్ట్ చేస్తున్నావు? పోరా బాబు, జాగ్రత్త, తను అమ్మాయి కాదు ఆడ పులి. కూరలు పీకేస్తావురా ఏంటి? అయినా మా జిత్తుల మారేంట్రా ఇంకా రాలేదు. హాయ్. హాయ్ ప్రియా. మై హార్ట్, నా హృదయం, ప్రాణం, మై ట్రీట్. ఏమిట్రా, స్నేహితులందరూ కలిసి ఉప్పర్ మీటింగా? కొత్తగా ఒక నిచ్చెలి వచ్చింది. కొత్తగానా? అవును. మన క్లాస్ కా? అవును. తన్ను ఒక అద్భుతమైన పద్ధతిలో ఆహ్వానించాలి, ఒక ఐడియా చెప్పు. ఐడియాగా ప్లాంగ్ ప్లాంగ్. నోర్మై అనవసరం క్లాసులకు వచ్చుకొచ్చున్నా రా, ఇదే మన క్లాసు. శుభోదయం. శుభోదయం. ఏంటి ఈరోజు కొత్తగా తెలుగులో నమస్కారం చెప్తున్నారు, పైగా క్లాస్ అంతా సంతోషంగా ఉన్నారు. ఓహో, కొత్త స్టూడెంట్ వచ్చిందా? కొంచెం నెమ్మదిగా చెప్పండి అయ్యా, ఆమె ఎవరు తెలుసుకోవచ్చా? మీ పేరు? ఒట్టి సరస్వత. ఒట్టి కాళ్లతో కాలేజీకి రావడం తప్పు కాదు, ఒట్టి బుర్రతోనే కాలేజీకి రాకూడదు మీలో కొంతమంది లాగా. సరే, మీకు చాలా ఉంది జుట్టు, నువ్వు కూర్చో. మన దగ్గరున్న వస్తువుల్ని మనమే వాడుకోకుండా అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి. తమ సొంత వస్తువుల్ని ఎదుటి వాళ్ళకి ఇస్తేనే అది మంచితనమని చెప్తున్నారు. లేని వాళ్ళకివ్వడాన్ని దానమని అంటారు. ఈ కాలంలో ఇవ్వడం అనేది లేదు, తీసుకోవటం మాత్రమే ఉంది. దానం అనేది పోయి చేయి చాచుతున్నారు. ఈ కాలంలో దానం అనేదే లేకుండా పోయింది. చెయ్యెత్తడానికి కారణం
దానం సార్. మరేం లేదు, ఈ విధంగా చెప్పులేని వాళ్ళందరికీ చెప్పులిద్దాం అనుకుంటున్నా. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు, తెలివి తక్కువ విధవ, కూర్చో. Of course, I shall sell them next year fast enough after my one-man show. But while the grass growth, the field stuff. While the grass growth, the field stuff. It is a proverb meaning that the promise of future food and money that's not satisfied immediate need. Telugulo kuda ilantide okati undamma. Adi emtante repu dorakapoye dani kosam eduru chudakunda ee roju unna dantho adjust avandi ani. అంటే ఈ పయంలో ఏం చెప్తున్నారంటే ఇంకా చదువుకోవడం పూర్తవలేదా? ఇప్పుడే కదా పిన్ని పనంతా పూర్తి చేసుకుని కూర్చున్నాను. ఇల్లన్నాక పనులు ఉంటూనే ఉంటాయే, అందుకని రాత్రంతా లైట్ వేసుకుని చదువుతూ ఉంటే కరెంటు బిల్ ఎవరు కడతారే?
రేపు రాత్రి 10:00 లైట్ ఆపకపోతే అప్పుడు చెప్తాను. ఏమండి మిమ్మల్ని లైట్ ఆపేసి వచ్చి పడుకోండి. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. ఎందుకే ఇలా చేస్తున్నావు? నీకా చదువు రాలేదు, చదువుకునే దాన్ని ఎందుకు చెడగొడతావు? చదువుకుని ఏం చేస్తుంది? త్వరగా దానికి పెళ్లి చేసే మార్గం చూడండి. అది సరే, దానికి సమయం రావాలి కదా, మంచి అబ్బాయి దొరకాలి కదా. ఏదో సామి చెప్పినట్టు సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతకారట. నా తమ్ముడు లేడు, వాడికేం తక్కువ? వాడు నీ తమ్ముడు కదే, అదే తక్కువ. నన్నూరికే రెచ్చగొట్టకండి. వాడికి అందం లేదా లేక ఆస్తి లేదా? వాడి పేరు చెప్తేనే అందరూ భయపడతారు. నాకు మంచి అలవాటుంది, చెయ్యి చాచితే ముష్టి వేస్తాను, చెయ్యి ఎత్తితే నరికి పారేస్తాను. నా దగ్గర పనిచేసే కూలోడివి ఎంత పొగరా నీకు. సారా తాగడానికి దొంగలించాడు. సారా తాగడానికి దొంగతనం చేశాడా? ఎవరు ముసలాడు కూతురయ్యా? రే అయ్యా ఇదిగోండి. ముసలే, నీకు ఇంత అందమైన కూతురా, ముందే చెప్పుంటే దెబ్బలు తప్పేవు కదా. ఇదిగో తీసుకో. రేపటి నుంచి ముసలాడు తాగేదంతా నా అకౌంట్లో రాసుకో. మాట మాటికి దొంగిలిస్తున్నాడు. నాన్న, నా దగ్గర డబ్బు మాత్రమే దొంగిలించాడు, కానీ కూతురు నా మనసునే దొంగిలించిందిరా. నమస్కారం అయ్యా. ఏంటి విషయం? నేను ఫర్నిచర్ కంపెనీ ప్రొపరేటర్ని అయ్యా. ఊళ్ళో కొత్తగా స్టార్ట్ చేయబోయే హాస్పిటల్కి ఫర్నిచర్ పంపించడానికి టెండర్కి అప్లై చేశాను. ఎలాగైనా మీరే దాన్ని శాంక్షన్ చేయాలి, మీరు అనుకుంటే జరుగుతుంది కదా. మన మినిస్టర్ నేను చెప్తే వింటాడు, అయినా దాంట్లో చాలా కాంపిటీషన్ ఉందే, చూద్దాంలే. చూద్దామని అనకూడదు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి, అందుకే ఇది. ఏమిటయ్యా అది, లంచమా? అలాగని వ్యతిరేక పక్షం వాళ్ళు చెబుతారు, మీరు చెప్పొచ్చా? ప్రేమతో ఇచ్చే కనుక తీసుకోండి తీసుకోండి. ఇలాంటివన్నీ నేను ముట్టుకోను. అలా చూడు, తెలుగు నివారణ నిధి. ఎందుకు సార్ నివారణ నిధి? ఎందుకంటే ఏం చెప్తాం, ఈరోజు తెలుగు భాషని ప్రపంచవ్యాప్తంగా మనం రక్షించుకోవాల్సిన అవసరం వచ్చిందయ్యా, అందుకే ఇలాంటి నిధి ఒకటి ఏర్పాటు చేశాను ఇక్కడ. నువ్వు తెలుగు, నేను తెలుగు, వేసేయండి మీరు అందులో. మీరు బాబు నువ్వు ఏడు చేస్తున్నావు? మంచి పని, ఇది తెలుగు నిధే కదా. అవును, నేను తెలుగు వాడినే కదా. అయ్యా నేను చాలా కష్టాల్లో ఉన్నానయ్యా. బాబు కష్టపడితే చూడలేను, తీసేసుకో బాబు. 500 కావాలి, కట్టగా ఉందే, దీన్ని తీసుకుంటానులే. ఇది నిదే కదండి బాబు, ఎవరికి లెక్కలు తెలితే తీసేసుకోండి. వీలైతే తాళం వేసుకో. సరే గాని ఇది తెలుగు వాళ్ళనిదే కదా, నేను కూడా తెలుగు ఉన్నాయి కదా. తాళం వేసావా? యాత్రను అమ్మా. అకయో, నీ తమ్ముడిని వచ్చాను ముహూర్తంతో పాటు. రారానా బంగారం? ఏం చేస్తున్నావు? ఇష్టి తీస్తున్నాను. ఏరా, మీ అక్కయ్యనే మర్చిపోయావు కదరా. అక్క, ఇంకోసారి అలా మాట్లాడకు, నువ్వు నాకు అక్క మాత్రమే కాదు, కాబోయే అత్తగారివి కూడా. సరస్వతి, ఎలా ఉన్నావు బంగారం? ఏంటి బంగారం, నీ మొహం అదోలా ఉంది. ఏం చేయలేదులే, ఇన్ని రోజులు నేను నిన్ను చూడ్డానికి రాలేదని కోపమా? చాలు, ఏడుస్తుందేమో మూర్ఖుడా, తను అందుకు బాధపడడం లేదురా. ఈరోజు కాలేజీలో ఫంక్షన్ అట, దానికి పట్టు చీర కట్టుకుని వెళ్లాలట. అలంకరించుకుని వెళ్ళకపోతే ఫంక్షనే ఆగిపోతుందట. నీ దగ్గరున్న వాటిలో ఒకటి పట్టు చీర, నీకన్నా తనకి చాలా బాగుంటుంది. ఇంకా ఎందుకు ఎన్నిచ్చున్నావు? కాలేజీకి టైం ఎంత కదా, వెళ్ళిచావు. ఎందుకు అరుస్తున్నావు? పాపం భయపడుతుంది, నువ్వు వెళ్ళు బంగారం. రే, వీళ్ళను ఆట ఆడుకుందావా? వద్దంటే వదులుతావా ఏంటి? ఇదిగో దీన్ని పట్టుకోరా. ఏమిటమ్మా ప్రియా, మా అందరికీ ఫ్రీయా?
నానా కలెక్షన్ అంతా బిల్డింగ్ ఫండ్ కి వెళ్తుంది, గుర్తు పెట్టుకో. బిల్డింగ్ ఫండ్ కా ప్రిన్సిపల్ పాకెట్ కా? ఏయ్ ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎంత? 5 రూపాయలకి 3. 5 రూపాయలకి 3ఆ? ఏమిట్రా సడన్ గా ఇక్కడ రేట్లు పెంచేశారు. సరే ఇవ్వు, ముందు డబ్బులు ఇవ్వు. ఇదిగో దీని ఉంచుకో. ఇదిగో మామా, ఏ స్టాల్లో రా అందమైన అమ్మాయింది. అదిగోరా ఆ స్టాల్లో ఉంది. సారీ, టేక్ ఇట్ ఈజీ. హే బాబు, చూసివే బాబు. ఒరేయ్ ఆ బిస్కెట్ ప్యాకెట్ మీద ఇరా. పాండియన్, డోంట్ బి సిలీ. నీకు దెబ్బలు పడతాయి. ఎప్పుడు చూడు బ్రదర్, అలా కాదు, నన్ను చూడు. యు రోగ్. హేయ్ సారీ, టేక్ ఇట్ ఈజీ. నువ్వు చిన్నపిల్లాడు వేయడం రాలే, చూసి నేర్చుకో. ఇంకోసారి వేయమంటావా? బాస్టర్డ్. నువ్వే కాలేజ్ అన్నయ్యా? చావు కాలేజీ. అతి త్వరలోనే అక్కడికి వెళ్తారు. మా కాలేజీలోకి ఎంటర్ అయ్యి మా కాలేజ్ అమ్మాయి మీద రింగును వేస్తారా? ఇలా చూడు తమ్ముడు, ఇలాంటి అందమైన పాప కోసం మనిద్దరం ఇలా దెబ్బలాడుకోకూడదు. అడ్జస్ట్ చేసుకో. చెరువులో వెళ్లే నీళ్ళని ఎవరు తాగితే ఏంటి? వాళ్ళని పొగడని, మట్టి కొట్టే వాళ్ళని మట్టి కొట్టుకుపోని, నేను దేన్ని పట్టించుకోను. మనసులో ఒక సలహా, నాకు తోస్తే గొంతెత్తి చాటుతాను, ఎవరడ్డొచ్చినా వినను పట్టించుకోను. నమస్కారం. ఇప్పుడు నేను మీతో మాట్లాడబోయేది మానవ సముదాయం కోసం, ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు నేటి మానవ సముదాయ లీలలు మితిమీరిపోవడం వల్ల ఈ సముదాయం నాశనం అయిపోతుంది. ఈ పరిస్థితులకి కారణం కూడా అదే. ఈ అవలీలలకి కారణం ఎవరు? నేటి పరిస్థితుల్ని చెడగొడుతున్న చీడ పురుగులు. వాళ్ల వల్లే ఈ సమాజానికి కళంకం ఏర్పడుతోంది. బుద్ధిని పెంచుకోవలసిన మానవులు అక్రమాలకి పాల్పడుతున్నారు. మంచితనాన్ని పెంచుకోవలసిన వాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటున్నారు. సామర్థ్యాన్ని పెంచుకోవలసిన వాళ్ళు చెడుని పెంచుతున్నారు. ఆఖరికి ఈ ప్రపంచాన్ని ఉద్ధరించవలసిన వాళ్ళు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజకీయం కాలేజీని మూసేసి చెరసాలను పెంచవలసి ఉంటుంది. అందుకే
రేపే ప్రపంచంలో మంచి పౌరులుగా మెలగాల్సిన మీరు ఇప్పటికైనా చదువుపైన శ్రద్ధ వహించండి. గురువుల్ని గౌరవించడం నేర్చుకోండి. సాటి ఆడవాళ్ళని మర్యాదగా చూడటం నేర్చుకోండి. ఆఖరిగా ఒక మాట, ఎప్పుడైతే ఈ సముదాయంలోని చీడ పురుగులన్నీ మారుతాయో అప్పుడే ఈ సముదాయంలోని లీలలన్నీ మారుతాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. శ్రీధర్ 40. సరస్వతి క్లాస్ ఫస్ట్ 86. ఎలా రా రాసుకొచ్చిందేమో. సైలెన్స్. మన క్లాస్కి కొత్తగా వచ్చిన స్టూడెంట్ ఎక్కువగా మార్కులు తెచ్చుకోవడం చూసి మీరంతా సిగ్గుపడి నెక్స్ట్ టైం తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం బుద్ధివంతుల లక్షణం. మీరందరూ తన్ని అవమానించాలని కాకుండా ఎలా బుద్ధిగా చదువుకోవాలో తన్ని చూసి నేర్చుకోండి. అవునరా, చూసి బాగా నేర్చుకోండి. నువ్వు చూడరా మేడంని చూడు. మేడంని చూస్తే అసలు ఏమొస్తుందిరా? విషయం ఉంది, మేడంని చూడు. ఈ మేడం గారికి 3 జాకెట్లు, 3 చీరలు, 3 లంగాలే ఉన్నాయి. అరే నడిచే లైబ్రరీ, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావురా. అవును, వీటన్నిటి గురించి బాగానే చెప్తున్నావు. పాండియన్, గెట్ అప్. వాట్ మేక్ యూ లవ్? ఎందుకు నవ్వుతున్నావు? అది మరి మేడం మీ విషయంగానే, అది ఎలా నా నోటితో చెప్పడమా అని. సరస్సుకు తెలుసండి, సరస్సుకు తెలుసు. ఏం జరిగింది మేడం? చెప్పు సరస్వతి, ఇందాక నువ్వు విన్నదే ధైర్యంగా చెప్పు. జాస్కల్, బయటకు వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. అలా అన్నాడా? అవును మేడం. రాస్కెల్, ఈ పాండ్యన్ ఉన్నాడే, తను గొడవ చేయడానికే కాలేజీకి వస్తుంటాడు. గొప్పింటి వాడినన్న పొగరు. తన దగ్గర నాకు నచ్చని విషయం ఏమిటంటే, తను బుద్ధిగా చదువుకోడు, చదువుకునే వాళ్ళని చదువుకునేవుడు. తను ఏమన్నా సరే నీ మనసు పాడు చేసుకోకుండా నువ్వు బుద్ధిగా చదువుకో. నా చరిత్రలో ఎప్పుడు ఎవరు ఈ విధంగా నన్ను అవమానించలేదురా. అది నీకే బాగా తెలుసు. కానీ ఇది నన్ను అవమానించిందిరా. అయినా సరే పెద్ద మనసుతో దీన్ని నేను క్షమిస్తాను. వచ్చి నన్ను క్షమాపణ అడగమని చెప్పు. సర్సు సర్సు, పాండ్యన్ ఎంత మంచివాడో చూసావా? పెద్ద మనసుతో క్షమిస్తానని చెప్పాడు. వెళ్ళి క్షమాపణ అడుగు, వెళ్ళు. క్షమాపణలా? ఎందుకు అడగాలి? ఓహో, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఊర కుక్క నీ వెంట పడితే నువ్వేం చేస్తావు? రాయితో కొడతాను. రాయితో కొట్టి దాన్ని క్షమించమని అడుగుతావా? అదేలాగా, అదే కదా మనం క్షమాపణ అడగాలి. అదే అక్కడ. ఇది ఇంత పొగరికి మాట్లాడుతుందంటే దానికి రీజన్ ఉంది. దీనికి నేనెవరో తెలియదు అనుకుంటాను, కొంచెం చెప్పరా? సర్సు సర్సు, పాండ్యను కుక్క కాదు, ఈ ఊరు ఎమ్మెల్యే కొడుకు, ఒకే ఒక అబ్బాయి. అలాగా? 5 ఏళ్లకొకసారి ఎన్నికలు వస్తాయని ఆయనతో చెప్పు. నెక్స్ట్ ఎన్నికల్లో ఓటర్ లిస్ట్ లో నీ పేరే లేకుండా చేస్తానే. ఇప్పుడు మాత్రం లిస్ట్ లో ఉన్నవాళ్ళు మాత్రమే ఓటేస్తున్నారా ఏంటి? నా శక్తి ఏమిటో నీకు తెలియదే. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో అతి శక్తివంతుడు భగవంతుడు. ఆ దేవుడు తలుచుకుంటే మీ నాన్నకు ఒక అపాయింట్మెంట్ ఆటని ఇప్పించడం కుదరదే, కానీ నేను తలుచుకుంటే మీ నాన్నను నీళ్లు లేని చోటికి ట్రాన్స్ఫర్ చేయించగలను. కుటుంబమే నాశనం అయిపోతుంది. నేను దాని గురించి పట్టించుకోను. రాముణ్ణి కూడా అడవికి పంపించారు. సైతాను దేవుణ్ణే వదల్లేదు, ఇక నేనెంత? నేను గయ్యాలి, కానీ నిన్ను చూసి భయపడను. ఎందుకంటే నువ్వు మగాడివే కాదు. ఇప్పుడు నువ్వు చెయ్యి ఎత్తావంటే మీ నాన్నగారి బలం చూసుకునే. మీ నాన్నగారి పేరు అధికారమే, నీ పొగరు బలం. ఆవు అంటే మీ నాన్నగారి పేరును ఉపయోగించుకుని అందరినీ భయపెడుతున్నావు. నువ్వే గనక ఎమ్మెల్యే కొడుకువి కాకపోతే నీ పరిస్థితి ఏంటి? యూర్ నథింగ్, ఫ్యూజ్ పోయిన బల్బ్, జస్ట్ మీస ఉన్న బొద్దింకవి. నీ కాళ్ల మీద నువ్వు నిలబడి ఒక మగాడిగా వచ్చి నా ముందు నించో, అప్పుడు నిన్ను క్షమించమని అడుగుతాను. ఎలా జ్ఞానం, ఈరోజు ఎలా మాట్లాడాను? ఆహా, ఓహో, అద్భుతం, అమోఘం. రావయ్యా మార్కండయ్య,
నువ్వు విన్నావా? ఎందుకు వినటం? ఎప్పుడు అలాగే కదా మాట్లాడతారు. ఏమిటి విషయం? విషయం ఉంది. హుండీలో నిధి తగ్గిందని నేను విన్నాను. నా హుండీలో నిధి తగ్గిందని విని వచ్చావా? తెలివైన వాడవయ్యా నువ్వు. విషయం ఏమిటో చెప్పు. విషయం ఏంటంటే, ఈ సంవత్సరం నా వార్డెన్ పోస్ట్ పిక్కేసి కోకిలమ్మకి ఇవ్వాలనుకుంటున్నారని విన్నాను. అది న్యాయమా? మరి ఏం చేయమంటావయ్యా? చాలా మంచి ఆవిడ, నిజాయితీగా ఉంటారని చెప్తున్నారు అందరూ. ఆడది, ఆవిడ వేరే విధంగా నడుచుకున్నా కూడా పోనీ పోస్ట్ వచ్చినా అర్థం ఉంటుంది. అంటే తమరే పెద్ద మనసు చేసుకుని ఈ సంవత్సరం కూడా వార్డెన్ పోస్ట్ నాకే వచ్చేలా చేస్తే బాగుంటుంది. నాకు 9 మంది పిల్లలు. ఏం ఆలోచించొద్దు, నిధిని తీసుకొచ్చాను, ఎప్పట్లాగే హుండీలో వేసేస్తాను. మన హుండీ గురించి ఊర్లో ఏమనుకుంటున్నారు? ఓహో, ఓహో అనుకుంటున్నారు. ఇంతవరకు తెలుగువారి నీతినే విన్నాం. నిధిని అడిగిన మొట్టమొదటి మనిషి మీరే అని చెప్పుకుంటున్నారు. అమ్మయ్యా, సగం పని అయ్యింది, ఇక మిగతా పని. నమస్కారం పాండ్యా. నమస్కారం. మీరా? ఏమిటి సార్, నాకు నమస్కారం పెడతారు? నమస్కారం ఏంటయ్యా? నీ కోసం సిగరెట్ తెచ్చాను. సిగరెట్లా? అదే కదా వెనకాల దాచిపెట్టావు. చూసారా, పొగ వస్తుంది. అయితే పర్లేదు. అలా ముఖం మీదకి ఓతుకో, ఇవిగో తీసుకో. ఇదెందుకు సార్? ఎందుక, మీ నాన్న తెలుగు నివారణ నిధి అని ఒక హుండీ పెట్టుకున్నారు. నీ దగ్గర అలాంటిదేమి లేదా? లంచమా? ఏదో కొంచెం చుట్టుపక్కల ఎవరైనా చూస్తారేమో, త్వరగా తీసుకో. నాకెందుకు సార్ లంచం? ఇలా చూడు, మహాశివుడు అంగీకరించాడు, ఈ సిద్ధి వినాయకుడు సపోర్ట్ కూడా నాకు ఉంటే ఈ సంవత్సరం కూడా వార్డెన్ పోస్ట్ నాకే దొరుకుతుంది. అందుకే. ఓ, అందుకోసమా? మీరే ఆ పోస్ట్ లో కంటిన్యూ అవ్వాలంటే ఒక కండిషన్. సార్ సార్, బిట్టు బిట్టు, కాపీ కాపీ. ఏమిటిదంతా? బిట్టు సార్, కాపీ కొడుతుంది. అయ్యో, నేను కాఫీ కొట్టలేదు సార్. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. అయితే నాకు తెలుసా, రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాను. ఎలా వచ్చింది అంటే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు సార్. అవుందే, అంతకుడు కత్తి నాది కాదు అంటే వదిలేస్తారా? నిజంగా నాకేం తెలీదు, నేను చెప్పే మాట వినండి సార్, నేను కాఫీ కొట్టలేదు సార్. నా తరా చూడు సరస్వతి, ఈ కాలేజీకి ఫస్ట్ వచ్చే బ్రిలియంట్ స్టూడెంట్ అని నేనెంతో గర్వించాను. ఇలా కాపీ కొట్టి నువ్వు ఫస్ట్ వస్తున్నావంటే అలాంటి స్టూడెంట్ ఈ కాలేజీకి అక్కర్లేదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ బిట్ పేపర్ ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. నో, నాకు తెలియదు అని చెప్పడం ఎక్స్క్యూజ్ కాదు. కావాలంటే ఆన్సర్ పేపర్ ని చెక్ చేయండి. నేను కాపీ కొట్టుంటే నాకు ఎటువంటి శిక్షణ అయినా విధించండి. దొంగతనానికి ముందు పట్టుకున్నా సరే దొంగ దొంగ కదా. నేను పట్టుకోకపోతే నువ్వు కాపీ కొట్టవని ఏంటి గ్యారంటీ? మీరు కూడా చూసారుగా కోకిల, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. నో మోర్ డిస్కషన్స్. సరస్వతి, నువ్వు కాపీ కొట్టడం ఇదే మొదటిసారైనా, నిన్ను క్షమించే అధికారం నాకు లేదు. యాజ్ పర్ రూల్స్ యు ఆర్ డిస్మిస్డ్. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. సార్, సీటు పీకే సారు. థాంక్యూ సార్, థాంక్యూ. తల ప్రాణం తోకొచ్చిందయ్యా. ఈ కాలేజీలో సీటు ఇప్పించడం పెద్ద కష్టం కాదు, సీటు పీకించడం చాలా కష్టం. తను ఆ హ్యాండ్ రైటింగ్ నాది కాదు, అది ఇది అని ఎన్నో చెప్పింది, వదలలేదు. నువ్వు చెప్పినట్టే తొక్కేశాను. అది మొదటిసారి లాంటి పనులు చేస్తున్నానుగా, చెమటలు పట్టేశాయనుకో. ఆ బిట్టు పేపరు తన దగ్గరికి చేర్చడానికి నేను ఎంత కష్టపడ్డానంటే, వార్డెన్ పోస్ట్ నేను చించేస్తాను. అదే మీరే కన్ఫర్మ్. ఏంటి మావా,
దమ్ము కోసం వెయిటింగా? టేక్ ఇట్. ఏరా ఏంటి మావా, ఎందుకు అదలా ఉన్నావు? ఏమైంది? రే, నువ్వు ఒక మనిషివారా? ఒక అమ్మాయి జీవితాన్నే నాశనం చేస్తావు కదా. ఓ, ఆ విషయం చెప్తున్నావా? పావు పగ 12 ఏళ్ళు అంటారు, కానీ నా పగ ప్రాణం పోయేంత వరకు. ఛాలెంజ్ అంటే ఛాలెంజే. అమ్మాయి మీద పగ తీర్చుకోవడం ఛాలెంజ్ కదరా, పిరికితనం. ఒక అమ్మాయి కోసం ఎందుకురా నాతో ఇలా ఆర్గ్యూ చేస్తున్నావు? మూర్ఖుడా? మూర్ఖుడైనా ఉండొచ్చు, కానీ నీలాంటి దుష్టునై ఉండకూడదు. కేవలం ఒక ఆడదాని కోసం నన్ను పట్టుకుని అంత మాట అంటావరా? నా ఎంగిరి తినే కుక్కవి నీకు అంత పొగరా? అవునరా, నేను కుక్కనేరా, కానీ నీ ఎంగిలి స్నేహం నాకు వద్దరా. నీలాంటి దుర్మార్గుడి పేరుని నేను పచ్చబొట్టు వేయించుకున్నాను చూడు. ఎంత పనిచేసావురా, నా పేరు మీద ఉమ్మేస్తావా? పాండ్యా, వద్దురా, ఇది మంచిది కాదు. రాస్కెల్, నాకే ఎదురు చెప్తున్నావా? చంపేస్తాను. పాండ్యా, వద్దు, నాకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావురా? చెయ్యెత్తేంత ధైర్యం వచ్చిందా నీకు? నువ్వు తినే తిండి, వేసుకునే బట్ట, అన్ని నీ ఖర్చులు, నువ్వు చదివే పుస్తకాలు, ఇవన్నీ నేను కొనిచ్చినవేరా ఇడియట్? నీకు అసలు విశ్వాసమే లేదురా. నేను కుక్కనై ఉండొచ్చు, కానీ విశ్వాసం లేని కుక్కను మాత్రం కాదు. తీసుకురా. నమస్కారం. ఎవరు? నా పేరు కోకిల. మీ అబ్బాయి చదువుకునే కాలేజీలో నేను ప్రొఫెసర్ గా ఉన్నాను. ఓ, చాలా మంచివారు, నిజాయితీ గలవారు. మీ గురించి నేను విన్నాను. కూర్చోండి, కూర్చోండి. అవును, విషయమేమిటి ఈ సమయంలో వచ్చారు? పాండ్యన్ గురించి మీతో మాట్లాడాలి. ఏం చేశాడు? పాండ్యన్ కాలేజీలో గొడవ చేస్తున్నాడు, నన్ను కూడా ఎన్నోసార్లు ఎదిరించాడు. నేను ఆ విషయం కంప్లైంట్ చేయడానికి రాలేదు. తను సరస్వతికి చేసిన అన్యాయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. సరస్వ ఎవరు అమ్మాయి? తనతో పాటు చదువుకునే స్టూడెంట్. ఓ, ఏమండి ఏం చేశాడు తనకు వాడు? తెలుగు ప్రొఫెసర్ని గుప్పెట్లో పెట్టుకుని సరస్వతి పరీక్షలో కాపీ కొడుతున్నట్టుగా నాటకమాడించి తన్ని డిస్మిస్ చేయించాడు. సరేనమ్మా, దానికి నన్నేం చేయమంటావు? దానివల్ల అమ్మాయి భవిష్యత్తే పాడైపోయింది. సరేనమ్మా, నేను వాడికి బుద్ధి చెప్తాను, నువ్వు వెళ్ళొచ్చు. తనకి బుద్ధి చెప్తే సరిపోదు, సరస్వతిని మళ్ళీ కాలేజీలో చేర్పించే ఏర్పాట్లు చేయండి. ఏర్పాటు చేయాలంటే ఎలాగో నాకు అర్థం కాలేదు. మీరు జరిగిన విషయం ప్రిన్సిపల్ గారితో చెప్పి సరస్వతిని కాలేజీలో చేర్చుకోమనండి. అదంత ఎందుకమ్మా, నేను వాడికి బుద్ధి చెప్తాను చెప్పాను కదా, నువ్వు వెళ్ళిపో. మీరు చాలా సాధారణంగా చెప్పేశారు. చూడమ్మా, నాకు సంబంధించి ఇది సాధారణ విషయమే. నువ్వెందుకు అవసరం కదా దీన్ని పెద్ద చేయాలని చూస్తున్నావు? తనోటి నీకు అక్క చెల్లెల, తన్నేమన్నా వాడు రేప్ చేశాడా? ఏదో లొడ లొడ వాగుతున్నావే,
మీరు పెద్ద మనుషులు మీ దగ్గర న్యాయం జరుగుతుందని వచ్చాను. వేరే దారి చూసుకోవాల్సింది. పోలీసుల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావా? అక్కడ నా మాట చెల్లదని నాకు బాగా తెలుసు. అందుకని మీ దగ్గర ఓడిపోయాను అనుకోకండి. పత్రికల ద్వారా మీ తోలు ఒలిపిస్తాను. పత్రిక వాళ్ళతో చెప్పి నా తోలు ఒలిపిస్తాను అంటావు. నీది చాలా తెలివైన పనే. బయటికి వెళ్తే నువ్వు నా తోలు ఒలిపించడానికి ముందే నేను నీ బట్టలు ఒలిచేశాను. ఎందుకో తెలుసా? నువ్వు పత్రిక వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎమ్మెల్యే గారిని న్యాయవడిగాను దొరకలేదని చెప్పేదానికంటే ఎమ్మెల్యే నన్ను మానభంగం చేశాడని చెప్తే నీకు చాలా గొప్ప గౌరవం లభిస్తుంది. మంచి పబ్లిసిటీ కూడా దొరుకుతుంది. వెళ్ళు, ఇలాగే వెళ్ళు, వెళ్ళవే బయటికి. ఏమంది పైన ఏమిటా శబ్దం? చిత్రం పైకి వెళ్ళిందంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు. తీసుకోండి. మీరు ఇంత పెద్ద నీచులని నేను అస్సలు అనుకోలేదు. నేను కూడా కోపంతో ఒక అమ్మాయి మీద పగ తీర్చుకున్నాను, కానీ మీరు అన్యాయంగా మానభంగం చేశారే. బుద్ధి లేనివాడు, నోరు మూసుకోరా. నువ్వు చేసిన వెధ పని కవర్ చేయడానికి నేను ఈ పని చేయాల్సి వచ్చింది. అయ్యాబోయ్ తండ్రి కొడుకులు ఇలా మార్చి దుర్మార్గాలు చేస్తారు బాబోయ్. ఈ దుర్మార్గాలు ఈ ఇల్లు ఎలా తట్టుకుంటుందిరా భగవంతుడా? అయ్యయ్యో ఆంజనేయ, నువ్వే కాపాడాలి వెళ్ళి. అమ్మా, నా తమ్ముడు సరస్వతి అంటే ప్రాణాలే వదిలేస్తాడు. వదిలేస్తే పర్వాలేదు మావా, ఇకపై నేను ఊరికే ఉండలేను. వచ్చేదారిలో మన ఊరి జ్యోతిష్కుణ్ణి కలిసే వచ్చాను. వచ్చే 22వ తారీఖున అద్భుతమైన ముహూర్తం ఉంది. ఈ ఏడాదిలో ఆఖరి ముహూర్తం ఇదే మావా. కానీ ఇదే ఆఖరి సంవత్సరం కాదు కదా. అయ్యుండొచ్చు, నేనెంత భయపడిపోతున్నాను మీకు తెలుసా? అక్క, నువ్వైనా చెప్పొచ్చుగా. 70గా మావా, ఎలాగో మా ఇద్దరికి పెళ్లి చేయనంటున్నారు, కనీసం ఒక చిన్న సాయమైనా చేయొచ్చుగా. సరస్వతికి మనసు బాగాలేదు, అందువల్ల నాకు మనసు బాగాలేదు. ఈ ఒక్కరోజుకి తన్ని సినిమాకి తీసుకెళ్ళనా? ఒకే బాణానికి రెండు పిట్టల్లాగా ఒకే సినిమాలో రెండు మనసులో కలిసిపోతాయి మామా. తను వస్తానంటే తీసుకెళ్ళు. వస్తానని అంటేనా? ఏంటి బంగారం అలా మాట్లాడుతున్నారు? ఆయనకి నీ గురించి సరిగ్గా తెలియదు అనుకుంటారు. సరే సరే, చీర మార్చుకో, బయలుదేరు. ఈరోజు ఆదివారం, త్వరగా వెళితేనే టికెట్లు దొరుకుతాయి. ఏంటి బంగారం సిగ్గుపడుతున్నావేంటి? నాన్న చెప్పేశారు కదా బయలుదేరు. ఊరికే ఎందుకు గొడవ చేస్తావు? అక్కయ్యో రే, నేను చెప్తున్నాను తీసుకువెళ్ళరా. ఏం చేస్తారో నేను చూస్తాను. వాడితో దాన్ని ఒంటరిగా పంపిస్తున్నావే, ఇది అన్యాయం. వీళ్ళను కూడా వాళ్లతో పంపించు. సంతోషంగా ఉందాం అనుకుంటే ఫిట్టింగ్ ఒకటి. ఎందుకు కోపడతావు? హే, నేనేం చేయలేదు, రిక్షా ఊగుతోంది. ఆడ తిరిగా సార్. సార్, అర్జెంటుగా ఒక సైకిల్ కావాలి. పేరేంటి? పాండియన్. తీసుకోండి. ఏంటి సార్, సది కింద పడిపోకుండా ఉండడానికే. తినగా వెళ్ళు, తినగా వెళ్ళు, మనం ఫస్ట్ క్లాస్ బాబు. రే దద్దమ్మ వెళ్ళు. నువ్వు మెల్లగా వెళ్ళు. క్షమించండి. ఇక్కడ కూర్చో. అగజుడు
సార్ ఆ సీట్లో కొంచెం కూర్చుంటారా అరే ఏంటయ్యా ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ వింత గాథ వినుమా రావోయి చందమామ సామంత మొదల సతికి చాలా బాగుంది కదా ధీమంత నగు పతిను సామంత మొదల సతికి ధీమంతుడ నగు పతిను సతిపతి పోరే బలమై సతమతమాయి అడ్డంగా ఉంది చెయ్యా సాలుగా సినిమా చూడరా కొట్టానంటే అసలు నీకేం కావాలరా నేను ఊరుకుంటుంటే ఓవర్గా చేస్తున్నావు నువ్వేరా ఓవర్గా చేస్తున్నావు నిన్ను ఇంటర్వెల్ లో చూసుకుంటారా నేనే ఊరికే రాలేదు టికెట్లు తీసుకుని వచ్చాను నేను కూడా టికెట్ తీసుకుని వచ్చాను రా సినిమా చూడడానికి నీ చెత్త వేషాలు చూడడానికి నువ్వే చూస్తున్నావుగా చూస్తూనే ఉన్నావు ఏంటి దీన్నా నువ్వు అక్కడవి రే కొట్టాలంటే ఏంటో గొడవ నేను ఊరికే సినిమా చూస్తున్నాను సార్ వాడే నన్ను కొట్టాడు ఇదెవరు ముందు బటన్ పెట్టు నువ్వెందుకు వాడిని కొట్టావు అది వాడికే తెలుసు చేతులు కట్ట రస్కల్ వాడు కొట్టేంత నువ్వేం చేసావు అది నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయి సార్ పక్కన కూర్చొని ఊరికి అలా చేయి వేశాను అందుకు కొడుతున్నాడు సార్ థియేటర్ పో ఇదంతా ఏంటి అవన్నీ వీడికెందుకు సార్ అంతే కదా వాడు ఏమైనా చేసుకుంటాడు వాడిని ఎందుకు నువ్వు కొట్టావు రే అయ్యగారు అడుగుతున్నారుగా సమాధానం చెప్పావు కొట్టానయ్యా అంతే చూశారుగా ఇలా అంతా అడిగితే వీడు సమాధానం చెప్పడు లాకప్ లో పెడితే నోరిపుతాడు నీ పేరేంట్రా పాండియన్ తండ్రి పేరు తండ్రి లేడా లేదా తండ్రి పేరు తెలియదా చెప్పరా చెబుతావా లేదా అదంతా ఎందుకు సార్ మీరేం చేస్తారో చేసుకోండి పోలీస్ స్టేషన్ అంటే నీకు వేళగోళంగా ఉందా చెప్పరా చెప్పు ఎవరి దగ్గర నీ గొప్ప చూపెడుతున్నావు చెప్పు చెప్పరా గొడవ చేయడానికి థియేటర్ పెట్టాడు బాగా కొట్టు చెప్తావా దెబ్బలు తిని చేస్తావా చెప్పరా చెప్పరా తండ్రి పేరేంటి చెప్పరా రే ఇన్ని దెబ్బలు తిని కూడా తండ్రి పేరు చెప్పావు కదా రాస్కెల్ రే సార్ నువ్వు వెళ్ళొచ్చు అవసరమైతే పిలుస్తాను సరే సార్ వీణ్ణి లాకప్ లో వెయ్యి వెళ్ళరా ఏంటయ్యా మిమ్మల్ని ఉత్తినే చెప్పకూడదు సార్ మీరు నిజంగా చాలా గ్రేట్ విషయం ఏంటయ్యా ఇన్నాళ్ళకి మీరు ఇన్స్పెక్టర్ గా ప్రవర్తించారు సార్ ఏమంటున్నావు ఎమ్మెల్యే గారి అబ్బాయిని తెలుసు కూడా పిచ్చ కొట్టుడు కట్టి లోపల దొచ్చారుగా సార్ ఎమ్మెల్యే కొడుక అవును సార్ పాండియన్ సన్ ఆఫ్ రాజమాణికం ఎంఎల్ఏ నూట 35 లాకప్ తెరిచి వెంటనే సార్ని బయటకు వదిలే ఈ ఎడారికి పోవటానికి నేను సిద్ధంగా లేను రేయ్ సరస్వతి సినిమాకి వెళ్తే నీకేమైందిరా నువ్వెందుకురా తన వెనక వెళ్ళావు క్షమించమని అడగడానికి అంతేగా వెళ్ళిన పని ఏదో పూర్తి చేసుకుని రాకుండా నీకెందుకురా గొడవలు వాళ్ళ మావయ్య ఏమో అమ్మాయి మీద చెయ్యేసేట మధ్య నేను కోపం వచ్చి గొడవ పెట్టుకున్నట్ట ఎందుకురా నీకు ఇలాంటివన్నీ ఏమిటో నాకు నచ్చలేదురా ఏమిటో కాదురా అసూయ నేనెందుకురా అసూయ పడాలి సరస్వతి నువ్వు ప్రేమిస్తున్నావు కదా అందుకని Stop it. You face it. Love, love, love అని ఎందుకురా నా ప్రాణాలు తెస్తున్నావు నేనెందుకురా తనని లవ్ చేయాలి నేను తనని బాధ పెట్టాను ఆ తప్పని తెలుసుకుని క్షమాపణ అడగడం కోసం వెళ్తున్నాను
తను నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పమను. ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి నేను అస్సలు ఆలోచించనురా. అయితే క్షమాపణ ఒకటే నీ లక్ష్యం అవునా? అవును. నువ్వు తన్ను ప్రేమించనే లేదు లేదా? లేదు. అలాగైతే తన వెంటెందుకురా పడుతున్నావు? ఒక అమ్మాయి కాళ్ళ మీద ఎందుకురా పడుతున్నావు? దానికి బదులుగా దేవుడి కాళ్ళ మీద పడరా, ఎక్కెక్కి ఏడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. ఫోటో అడిగాడా? తీసుకో. బాబు చిన్న వయసులో వాళ్ళ అమ్మను వదిలి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. ఆ ప్రేమ ఇంకా తగ్గిపోలే చూసావా? ఆ సరే గాని బాబు క్షేమంగానే ఉన్నాడా? చాలా బాగున్నాడు. ఇప్పుడే వాడు సంతోషంగా ఉన్నాడు. నాతో ఉన్నాడు కదా, వాడిని ఎలా మర్చేశానో తెలుసా? ఎద్దులా పనిచేస్తున్నాడు, మనిషిలా బతుకుతున్నాడు. ఇలాంటి ఒక అయోగ్యుడైన తండ్రికి ఇలాంటి మంచి కొడుకున్నాడా అని మీరే ఆశ్చర్యపోతారు. ఇక ఇంటి వైపు కూడా అడుగు పెట్టడం, వాడిని అలా మార్చేశాను. పూర్తిగా మార్చేయద్దయ్య బాబు, ఆ తర్వాత గుర్తుపట్టలేకుండా అయిపోతాడు. అసలు నాకు కూడా ప్రశాంతమైన గాలి పీల్చాలని ఎంతో ఆశ. ఈ ఎయిర్ కండిషన్ గాలి అసలు ఒప్పడం లేదు. అంతే కదా, అయితే మీరు నాతో వచ్చేయండి, మిమ్మల్ని ఎలా మారుస్తానో చూడండి. నువ్వేమైనా అయోగ్యుల్ని మహాత్ములుగా మార్చడానికి వచ్చిన అవతార పురుషుడివా? అయితే నీ అవసరం ఈ ప్రపంచానికి చాలా ఉంది. చందే, ఏంటా ఇది, ఏమైంది? ఏమైందిరా, ఏమైనా యాక్సిడెంట్ అయిందా? అమ్మ ఫోటో తీసుకొస్తానని వెళ్ళావు కదరా, అక్కడ ఏమైనా గొడవ జరిగిందా? మా నాన్న నిన్ను కొట్టాడా? అడుగుతున్నాను కదా, చెప్పరా, మాట్లాడరా, నన్ను చిత్రవధ చేయకురా, చెప్పరా, అసలేం జరిగిందో చెప్పరా. వాణ్ణి వదలండి రా, వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికొస్తాన్రా. దారదులు, ఇప్పుడు మాట్లాడడానికి సమయం లేదు, మర్యాదగా దారదులు. ఏం జరిగింది చెప్పండి. మా నాన్న నా ఫ్రెండ్ని దారుణంగా కొట్టేశాడు, నేను పగ తీర్చుకోవాలి. మృగంలా ప్రవర్తించకండి, అందరూ మీలా పగ తీర్చుకోవాలనుకుంటే ఈ ప్రపంచమే శ్మశానం అయిపోతుంది. నీ నీతి బోధలు వినే పరిస్థితిలో నేను లేను, నేను వెంటనే వెళ్లి వాడి అంతు చూడాలి, తప్పుకో. నేను వెళ్ళనివ్వను. ఆగండి. నా మేదోటు మీరు దీన్ని దాటి వెళ్ళకూడదు. మీరు మారిపోయారని నేను ఇన్నాళ్ళుగా అనుకుంటున్నాను. నా లెక్క తప్పయ్యింది, అంత వేషం. వెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఎంతమందినైనా చంపుకోండి. ఐ డోంట్ కేర్.
రాత్రంతా ఇక్కడే ఉన్నారా? నువ్వే కదా చెప్పావు దీన్ని దాటి వెళ్ళకూడదని, అందుకే ఇక్కడే ఉన్నాను. మిమ్మల్ని ఆపడానికి నాకు వేరే దారి కనిపించలేదు, అందుకే అలా చెప్పాను. అవును, ఒక వారం రోజులు నేను ఇటువైపు రాకపోతే అప్పుడు కూడా ఇక్కడే నిలబడి ఉండేవాణ్ణి. దేవుడు రాయిని మాత్రమే మనిషిగా మార్చలేదు, నా పాండ్యన్ను కూడా మార్చాడు. ఎంత మరుటు మనిషి అయినా సరే ప్రేమ అనే పాశంలో పడిపోతే ఒక చంటి పిల్లాడిగా మారిపోతాడు. ఇప్పుడు మీరు అంతే. ఈ
ఏమే పాపిష్టిదానా? ఇందుకోసమే చీర కట్టుకుని పూలు పెట్టుకుని అలంకరించుకుని వస్తున్నావా? నిన్ను ఇంటికి రావే చెప్తాను రా. సరసు చేయిరా రాస్కెల్. రావి రా రావి, ఇప్పుడే నీ భర్తం పడతానుండవే. ఎంత ధైర్యమే నీకు! నీకు ఈ మధ్య నేనంటే అసలు భయం లేకుండా పోయింది. ఏంటయ్యా ఇక్కడ కూడా వచ్చేసావా? ఇలా రా రారా. ఏంటయ్యా ఏంటి? ఏం చెప్పు. మీ అక్కకి ఏమైందిరా? ఏంటి అక్క ముందా బాగా వస్తుంది నా నోట్లో. ఇదిగో ఏమైందిరా? చెప్తాను కానీ చేతిలోనే ఉంచుకున్నావే. తీసుకో. అది ఏం జరిగిందంటే మా అక్కకి వాత పెట్టి లోపల పెట్టి తాళ వేసింది. ఏవయ్యా త్వరగా వెళ్ళు, లేకపోతే నీకు కూడా వాత పెడుతుంది. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండు. డబ్బులు తీసుకో. రై సిగరెట్ ఎవరా? ఏంట్రా ఇది? మరేం లేదురా. పిచ్చి పట్టిందా కాల్చుకుంటున్నాం? సరస్సుకి వాళ్ళ పిన్ని బాధ పెట్టిందట. ఆ బాధ ఎలా ఉంటుందో నేను అనుభవించాలనుకున్నానరా. అలాగైతే నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు తెలుసు. ఎస్, నేను సరస్సును లవ్ చేస్తున్నానరా. రే నాన్నా, ఇవంతా దాచలేవురా. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. బట్ నేను తన్నెప్పటి నుంచి ప్రేమించడం మొదలు పెట్టానో నాకే తెలియదురా. నీ ప్రేమకు పుట్టినరోజు లేదారా? సెలబ్రేట్ చేసుకోరా. రా వెళ్ళి సింపుల్ గా టీ తాగొద్దాం. రేయ్ మహా ఆకలిగా ఉందిరా. కంగారు పడకరా, నాకున్నవి రెండే చేతులు రా. జై ఆంజనేయ. బాబాయ్ చక్కెర పొంగల్ తీసుకొచ్చాను. అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఆ ఇంట్లోంచి ఇక్కడికేమీ రాకూడదని చెప్పానుగా. బాబు నన్ను అంత నీచుండు అనుకున్నావా? నీ గురించి నాకు తెలీదా? ఇవన్నీ కూడా నా కష్టాజితం చేసింది తెలుసుకో. ఈ రోజు నీ పుట్టినరోజు కదా బాబు, అందుకనే నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్ని చేసి తీసుకొచ్చాను. తిను బాబు. వాడు తినకపోతే బయట నేను తింటానివ్వండి. తమ్ముడేంటి దూకుడు మీద ఉన్నాడు? చక్కెర పొంగలు ఎప్పుడు తినలేదా? హ్యాపీ బర్త్డే చెప్పిన తర్వాత అప్పుడు తినండి. నీ పేరు మీద ఆంజనేయుడి గుళ్ళు అచ్చం చేసి ప్రసాదం తీసుకొచ్చాను. ఏంటి తెగ ఆరాటపడిపోతున్నావు? ఇదిగో తీసుకు తిను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బాబుకు నా చేతితో తినిపించి చాలా రోజులు అయిపోయింది కదా, నేనే తినిపిస్తానా? బాబు
అయ్యో ఈ గాయమేడు బాబు. అదేం లేదండి, ఒకరోజు సరస్సును వీడు మాట్లాడుకోవడం వాళ్ళ పిన్ని చూసిందట. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి వాత పెట్టిందట. అది చూసి మనోడు కూడా వాత పెట్టుకున్నాడు. అయ్యో ఆ తర్వాత ఏమైంది? అదే బాబాయ్, నాకు అర్థం కాలేదు. వాళ్ల పిన్ని లోపలేసి తలుపేసేసింది. అప్పటి నుంచి చూడ్డానికి వీలు కావట్లేదు. ఇదేమన్నా పెద్ద విషయమా? నీకు కావాలంటే నేను వెళ్ళి చూసుకోతాను. నిజంగానే బాబాయ్? వద్దు బాబాయ్, వాళ్ల పిన్ని మహా గయ్యాళి. అది గయ్యాళైతే నేను బ్రహ్మజాని కదా. జై బజరంగ బలి. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? నేను సీతం చూడడానికి కదా వచ్చాను. లంకిణి ఉందేంటి ఇక్కడ? ఏంటి ఏదో, ఈ ఇంట్లో సీత ఉందని చెప్పారు, చూసి వెళ్దాం కదా అని వచ్చాను. సీత అనే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు, మీరు వెళ్ళొచ్చు. రాముడు ఈ విలాసమే కదా ఇచ్చాడు. అలాంటి వాళ్ళు ఎవరూ లేరని చెప్తున్నాను కదా బెళవయ్యా. ఎందుకు అలా అరుస్తారు? శాంతి శాంతి. నీ నోరు పడిపోను, నీకు విరోచనాలు వాంతులవ్వా. ఇద్దరు పిల్లల తల్లి నేను, నన్ను పట్టుకుని శాంతి శాంతి అని పిలుస్తున్నావు? నన్ను ఊరికే రెచ్చగొట్టుకయ్యో. ఎందుకమ్మలా రెచ్చిపోతున్నావు? శాంతి శాంతి. అయ్యయ్యో, మళ్ళీ అదే మాట అంటున్నాడు. ఉండు, నీ పని చెప్తాను. ఆ పిల్ల కనపడలేదే, దాచిపెట్టి ఉంటుందా? నీకు శాంతి కావాలా? శాంతి కావాలా? శాంతి కావాలా? నీకు బుద్ధిలేదా? శాంతి అని అన్నందుకే నా వీపు విమానం మూత వాయించేస్తుంది. అయ్యో, నువ్వు మళ్ళీ శాంతి శాంతి అంటావేంటి? విన్నారా విన్నారా, మీ ముందే నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. వీడి నోరు పడిపోను, వింటూ కూడా మొద్దుల నుంచున్నాడు. ఏదో తెలియకనుంటాడు. వదిలే శాంతి. అయ్యో ఆంజనేయ, మీ పేరు శాంత? ఇది ముందే చెప్పచ్చు కదా. నేను చెప్పిన శాంతికి అర్థం ఏంటంటే ప్రశాంతత ప్రశాంతత అంటారే ఆ శాంతి. అవును, మీరు ఎవరిని చూడడానికి వచ్చారు? ఒట్టుగా చెప్తున్నాను, మిమ్మల్ని మాత్రం చూడడానికి రాలేదు. అదెవరో కిటికీ వెనకాల? తను నా కూతురు సరస్సు. అవును, ఆవిడేంటి అశోకవనంలో సీతాదేవిలా ఉంది? తనకి 2 రోజులుగా ఒంట్లో బాగలేదు, జ్వరం. జ్వరమా? నా దగ్గర పాండీ కషాయం ఉంది, పంపమంటారా? పాండీ కషాయం, పాండీ కషాయం. కషాయం వద్దు, కషాయం వద్దు, వెళ్ళవయ్య బయటికి. ఏంటిది, మాటక ముందు చిచ్చుబుడ్లాగా రెచ్చిపోతుంది ఈవిడ. ఈవిడ పేరు శాంత. అయ్యా, మీ పేరేంటండి? వీరయ్య. అబ్బో చాలా బాగుంది, కానీ పేర్లు మాత్రం మార్చి పెట్టుకోండి. వెళ్ళొస్తాను శాంతయ్య, వెళ్ళొస్తాను వీరమ్మ. ఏమండి, కులదేవతకి పొంగలు పెడతానని మొక్కుకున్నాను. రేపు మొదటి బస్సులో ఊరికి వెళ్ళాలి. బియ్యం తీసుకురమ్మా, నన్ను తీసుకొచ్చారా? ఎప్పుడు తీసుకొచ్చేది, ఎప్పుడు సర్దుకొని ఊరెళ్ళడం. ఇక ఊరు వెళ్ళినట్టే. సరే సరే, రండి. బాబు, మీ లవర్కి కొంచెం జ్వరంగా ఉందని అలా అని చెప్పాడు. బాబు నువ్వేం దిగులు పడుకో, రేపు ఉదయాన్నే అలా అన్న పిన్ని గుడికి వెళ్దామని మాట్లాడుకుంటున్నారు. నేను పాండి కషాయాన్ని పంపుతానని నీ లవర్తో జాడగా చెప్పానులే, అందుకని నీ లవరు బహుశా ఇంట్లోనే ఉండొచ్చు. ఏమి, ఊరికి వెళ్తున్నావని తెలిసి ఒంట్లో బాగోలేదని నాటకం ఆడతావా? నువ్వు చస్తున్నానని చెప్పినా నేను నమ్మను, అందుకే తాళం వేసి వెళ్తున్నా. ఏదైనా పొరపాటు జరిగిందో తాట తీసేస్తాను, జాగ్రత్త. మీరు పదండి. సరస్సు సరస్సు, ఆడేటి చిలకమ్మ నీకోసం ఎత్తానే ఈ జన్మ.
కోసం ఈ జన్మ పన్నిటితో స్నానం చేయు అందమైన రోజా పువ్వు పన్నిటితో స్నానం చేయు అందమైన రోజా పువ్వు చిలకలు ఆడేటి చిలకమ్మ నీకోసం ఈ జన్మ పగలు నేనొచ్చా తుమ్మెదలా నిన్ను చూసి అయ్యాను బానిసలా తుమ్మెదలా అయ్యా బానిసలా ఈ వేళ మీ ఇంట్లో ఎవరూ లేరు నేనే మీ కాటేసే సర్పము కాదే కన్యకమలము నువ్వే పెరటి అరటాకు ఆకరములు పడ్డాక ముక్కలుగా చిరుగులు లేవో ప్రియతమ చిలకలు ఆడేటి చిలకమ్మ నీకోసం ఎత్తానే ఈ జన్మ నీకోసం ఈ జన్మ పన్నిటితో స్నానం చేయు అందమైన రోజా పువ్వు పన్నిటితో స్నానం చేయు అందమైన రోజా పువ్వు మనసెన్నడు మారునులే ఆవరం నేను దైవాన్ని కోరానే కోరానే కాలు జారానే తడితో నే నిలబడితే పడిసామూలే నువ్విప్పుడు వెయ్యొద్దు వేషాలులే ఓ నందన మనమా ప్రతిబింబమైపోదా నీ సొగసే ఆనంద సాగరమే చిలకలు ఆడేటి చిలకమ్మ నీకోసం ఎత్తానే ఈ జన్మ నీకోసం ఈ జన్మ పన్నిటితో స్నానం చేయు అందమైన రోజా పువ్వు పన్నిటితో స్నానం చేయు అందమైన రోజా పువ్వు చిలకలు ఆడేటి చిలకమ్మ నీకోసం ఈ జన్మ అయ్యయ్యో మీ పిన్ని వాత పెట్టిందా అయ్యయ్యో రాక్షసి దాని అంతు చూస్తాను ఏంటి ఏం చేస్తారు దాన్ని నరికేస్తాను ఇదే నేనొద్దన్నది మీకు కోపం చాలా ఎక్కువైంది ఆవు అంటే చేత్తో కత్తిని పట్టుకుంటున్నారు సొంత తండ్రినే పొడి చేయాలనుకున్నారు కదా అంటే అక్రమాన్ని చూసి ఊరుకోమంటావా లోకాన్ని మార్చేద్దాం అనుకుంటున్నావా తింగరోడా ఈ రోజే నువ్వు రెండిట్లో ఏది ముఖ్యమో నిర్ణయించుకోవాలి నేనా లేక కోపం మీకు నేనే ముఖ్యమైతే కోపాన్ని మర్చిపోండి లేక కోపమే ముఖ్యమనుకుంటే నన్ను మర్చిపోండి సరసు ఈ రోజే మీ నిర్ణయాన్ని చెప్పాలి సరే ఇకపైన నేనెప్పుడు కోపను ఓకేనా అది కూడా కోపంగానే చెప్తున్నారే ఇలా చూడండి ఇక మీదట మీరు కోపడకూడదు ఏం జరిగినా సరే ఎవరి మీద చేయి చేసుకోకూడదు ప్రామిస్ చేయండి ప్రామిస్ థ్యాంక్ యూ
ఇదేంటి? అది మరేం లేదు, నీకు వాత పెట్టారని నాకు తెలిసింది. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు అనుభవించాలనిపించింది, అందుకే సిగరెట్తో కాల్చుకున్నా. కాలితే బాగా నొప్పిగా ఉంటుంది కదా. నొప్పిగా ఉందా? లేదు, బాగుంది. ఇక్కడ ఒక తాళమా? ఊరే ముత్తు, ఎన్ని తాళాలరా తెరవాలి? మా అక్క ఘటికురాలే. సరస్వతి! అయ్యయ్యో, మావయ్య వచ్చాడే, ఇప్పుడేం చేయాలి? నో ప్రాబ్లం, ఇంట్రడ్యూస్ చేయి, మాట్లాడతాను. మాట్లాడకండి. అయితే నన్ను పారిపోమంటావా? ఆయన వచ్చి లోపల పారిపోలేదే. ఒక పని చేయనా, ఇందులో దాక్కోనా? ఇప్పుడు వేరే దారి లేదు, నేను తన్ని చూసుకుంటాను. సరస్వతి బంగారం, సరస్వతి మావయ్య చేశాను చూసావా? స్నానం చేస్తున్నావా? తెలిసింటే ముందే వచ్చిండేవాణ్ణి. మావయ్య మీరెలా? దారిలోకం చూశాను, తాళం ఇచ్చి పంపారు, తోడుగా ఉండమని. మంచి తోడు కదూ. లోపలికి వెళ్ళొచ్చు కదా. వెళదాం వెళదాం వెళదాం, ఇప్పుడు మొహం గడుకునొస్తాను, వెళదాం. ఇది చాలు మావయ్య. ఇలాగేనా, ఈ మొహంతోనా? మొహం గడుకునొస్తాను చూడు, ఆ తర్వాత మీ బావ ఎలా ఉంటాడు. రండి మావయ్య. అందంగా ఉన్నానా? నువ్వా, ఇక్కడ కూడా వచ్చేసావా? హాయ్ బాబాయ్. పోరం బొక్కు, నరికి పారేస్తారా నిన్ను? ఎందుకు తొందరపడతావు, నేనే వస్తున్నానుండు. రారాన్ బాబా, అబ్బాయిని అడగొడుతున్నావు, ఏదైనా దొంగతనం చేశాడా? అన్యాయాన్ని మీరే వినండి. ఓకిరి రాస్కల్, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అల్లరి చేయడానికి ప్రయత్నించాడు. ఏదో వయసులో ఉన్న అబ్బాయి తెలివి తప్పు చేస్తుంటాడు, తెలియక చేసిన చెల్లమ్మ అని మన్నించమని అడగమని చెప్పండి. సరిగ్గా చెప్పారు, రారా. రై, తెలియక చేశాను, క్షమించి చెల్లి అని చెప్పరా? నేనెందుకురా చెల్లెలు అని చెప్పాలి? కావాలంటే నీకే చెల్లెలు అని చెప్పరా? నువ్వు సంకెళ్ళు వేసేసావు కదా, నా సంకెళ్ళు విప్పది, వాడి అంతు చూస్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏది ఆపట్టలేదు. ఇప్పుడు రారా. బాగా కొట్టానా? పనికి టైం అయింది. సార్, మిస్టర్ జగన్నాథం, ఢిల్లీలో ఉద్యోగం. ఉద్యోగం అంటే మామూలు ఉద్యోగం కాదు, ఎర్రకోటలో అంతా సారే. అలాగా? మీరు అప్లికేషన్ పెట్టారే ఓ పర్మిట్ కోసం, అది కూడా సార్ దగ్గరికి వచ్చిందట, ఇప్పుడే చెప్పారు. అది నేషనల్ పర్మిట్,
దొరకడం చాలా కష్టం. అయినా సరే మీకోసం ఏర్పాటు చేస్తాను. రే సుఖయ్య త్వరగారా, ఏం తింటారా, ఏం తీసుకుంటారు? వచ్చిన పని అవ్వకుండా ఏం తినకూడదని సార్ అనుకుంటున్నారు. కూర్చోండి. కూర్చోండి. వచ్చిన విషయం అంటే అది వేరే ఏమీ లేదు. ఈమె సార్ కూతురు, పేరు ప్రియా. మంచి పేరు. ఈమెకి ఆషాఢ మాసం లోపు పెళ్లి చేయాలని సార్ అనుకుంటున్నారు. కానీ పెళ్లి మాట ఎత్తగానే అమ్మాయి స్ట్రిక్ట్ గా చెప్పేసింది నేను పాండ్యనే తీసుకుంటాను అని. మా అబ్బాయినా? మీ అబ్బాయే. కాలేజీలో ఇద్దరు కలిసి చదువుకున్నారట. నాకు ఒక్కరితే కూతురు, తన ఇష్టాన్ని కాదండు, నాకు ఇష్టం లేదు. మీకు ఒకే అబ్బాయి, కాస్త ఆలోచించి చెప్పండి. ఇందులో ఆలోచించడానికి ఏముంది? సారేమో ఢిల్లీ ఎర్రకోట్ల పెద్దవారు, నేను మన ఏరియాలోనే పెద్దవాడిని. మా ఇద్దరికి జోడీ బాగానే ఉంటుంది. అయినా గాని ఎందుకు సాగదీస్తారు? ఫైల్ మూవ్ చేస్తామని సార్ చెప్పేశారు కదా. ఫైల్ మూవ్ చేసేయచ్చు, కానీ నా కొడుకు విషయమే. ఓకే, డన్ అండి. పాండ్యన్ లేడా మాయా? పాండ్యన్ లారీ షెడ్ కి వెళ్ళాడమ్మా. లారీ షెడ్ గా? లారీ షెడ్ అంటే ఏ పైన సరే మావాడు స్వయంగా వెళ్తే గాని. అవన్నీ మీకు చెప్తే మీకు అర్థం కాదులేండి. అలాగా, సరే మేము వస్తామండి. జరగాల్సిన పని కొంచెం త్వరగా చూడండి. మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. ఎమ్మెల్యే సార్, పాండ్యన్ లారీ షెడ్ లో మూటలు మోస్తున్నట్టుగా విన్నాను. వాడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటం అంత మంచిది కాదు. ఇది పెద్ద సంబంధం, ఇంతకంటే పెద్ద పెద్ద ఫైల్స్ అన్నీ మూవ్ చేయొచ్చు. చెప్తున్నాను, మీ వల్ల కానిదంటూ ఏమీ లేదు. నా కమిషన్ మాత్రం కొంచెం చూసి ఇవ్వండి. ఈయనేంట్రా ఇక్కడికి వచ్చాడు? పనిలేకపోతే వస్తారా ఏంటని వెళ్ళి అడుగు. నేను ఆయనతో మాట్లాడను. విషయం ఏంటో తెలుసుకోవాలి కదరా. వెళ్ళరా, నువ్వు వెళ్ళకపోతే నన్ను కొడతారు. వెళ్తా. నమస్కారం. నమస్కారం పెట్టే అంత పరాయవాడిని అయిపోయాను నేను. క్షమించాలి, ఈ నమస్కారం ఎమ్మెల్యే గారికి. ఎరా, బంగారు పథకం సినిమా చూసావా? నన్ను తలదించుకుని తిరిగేలాగా చేస్తాను శబ్దం చేసావా? అలాంటిదేమీ లేదండి, నేను తల ఎత్తుకు బతకాలన్నది నా జయం. తలెత్తుకుని తిరిగే పని కాదు కదరా ఇది. చేసే పనిలో ఏముందండి ఎక్కువ తక్కువ, పుట్టుకలో ఏమైనా ఉండొచ్చేమో. రేయ్, పుట్టినప్పుడు నేను రా బిచ్చగాడిని, నువ్వు పుట్టడంతో డబ్బున వాడివిరా. బాన్ విత్ సిల్వర్ స్పూన్. స్పూన్ ని ఎప్పుడో విసిరేశాను కదా, ఇప్పుడు స్వయంగా నా చేత్తో తింటున్నాను. మీలాగే నేను కూడా కష్టపడి పైకి రావాలనుకుంటున్నాను. బాగుంది, చాలా బాగుంది, గర్వంగా కూడా ఉంది. కానీ ఈ విషయం ఊరు వాళ్ళకి తెలియటం లేదే. మన గురించి తప్పుగా అనుకుంటున్నారా? ఏం చేద్దామంటావు? నాతో కామెడీలు చేయకండి. ఈ పని మీ వల్లే కాకపోతే నా వల్ల ఎలా అవుతుంది? ఊరికి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. నాకేదైనా పని జరగాలి అంటే ముందు డబ్బులు విసిరేస్తాను, లేదా మనుషులు పెట్టి కొట్టిస్తాను. కానీ నిన్నేం చేయాలి నాకు అర్థం కావటం లేదే. అలాగా, నాకు చాలా పనులున్నాయి, మీరు డిసైడ్ చేసుకుని రండి, అప్పుడు ఆలోచిద్దాం. చాలా తొందరపడుతున్నావురా, కారండి ఒక పని చేద్దాం. మీ పని పూర్తయ్యే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను, ఇంటికి వెళ్ళి వివరంగా మాట్లాడుకుందాం. ఎమ్మెల్యే గారు, ఇక్కడ ప్రవహించే రక్తమే ఇక్కడ ప్రవహిస్తోంది. మీకు ఏ రేంజ్కి తెలివితేటలు చురుకుదనాలు ఉన్నాయో అందులో సగమైనా నాకుండవా. ఇక మీరు బయలుదేరండి. ఏంటి బాబు బయలుదేరుతున్నారా? అవునండి. పోయేదారిలో మీ నాన్నగారిని చూసి వెళ్ళండి. నాన్నగారినా? మీ నాన్నే మిమ్మల్ని పంపించమని చెప్పారు. వెళ్తారా లేదంటే మీరే చెప్పండి. నేనా? ఏంటి సారా? ఏంటి బయలుదేరలేదా? ఏ లేదురా, కుటుంబ విషయాలన్నీ గోడౌన్ వరకు వచ్చేసాయి. నువ్వు వెళ్ళు, నేమైనా చేసుకుంటాను. రే, వెళ్ళరా? నీ మీసం బాగుంది, కొంచెం ఉండండి, అందరం కలిసే వెళ్దాం. ఎనీ హెల్ప్? నో థ్యాంక్స్.
నేను మూసిన ఈ షెల్టర్ ని మీలో ఎవరైనా తెరిస్తే నన్ను మా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళండి రా. నేను తెరిచానంటే మిమ్మల్ని హాస్పిటల్ తీసుకువెళ్తాను. భోజనం వద్దు వెళ్ళవయ్యా. ఎందుకంటే దిగులు పడతారా? లేకపోతే ఏంటయ్యా, కొడుకేదో కోపంలో వెళ్ళాళ్లే, తిరిగి వచ్చేస్తాడని ఎదురు చూస్తున్నాను, రాలేదు. నేను వెళ్ళి అడిగి చూశాను, మనుషులు పెట్టి కొట్టించాను, ఏం చేసినా వాడు రావటం లేదే. బాబు దగ్గరికి ఎవరైనా పని జరగదో తెలుసుకోండి, కానీ ఒక అమ్మాయి మనసు పెడితే మాత్రం పని జరుగుద్ది. అమ్మాయి ఏం లేదు. ఎవరయ్యది? ఏదో అమ్మాయి. ఎవరో సరిగా చెప్పు. మనకెందుకండి ఆ వ్యవహారం అంతాను. చుక్కయ్య, పాండ్య నా కొడుకయ్యా, వాడు బాగుంటాడని నాకు మాత్రం ఉండదా చెప్పు. అమ్మాయి చెప్తే వీడు ఉంటాడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఏదైనా ఉంటే చెప్పవయ్యా. ఆ అమ్మాయిని మనవాళ్ళకిచ్చి పెళ్లి చేసేద్దాం. అయ్యగారు, అయ్య బాబాయ్ మీరు నిజంగా మారిపోయారా? నేను నమ్మలేకపోతున్నాండి బాబు. నమ్మాలయ్యా, నా కొడుకే కదా నాకు ముఖ్యం. కాలిపోతుంది. ఆ అమ్మాయి పేరు సరస్వతి. మన బాబుకి అమ్మాయికి మంచి జత. వాళ్ళిద్దరూ అలవాటు ప్రకారం మన ఊరు గుళ్ళో కలుసుకుంటూ ఉంటారు. త్వరగా వెళ్ళండి, టైం అవుతుంది కదా. ఒక నిమిషం ఉండు సరస్వతి, రేపు కలుద్దాం. సరే, బై బై. సరస్వతి, ఇలా రామ్మా. మీరు పాండ్య తండ్రిని, నీతో కొంచెం మాట్లాడాలి, వాడి గురించి ప్లీజ్. సరస్వతి, నేను నీకు ముందు థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఎందుకో తెలుసా, మా వాడిని నువ్వు చాలా మార్చేశావు, వాడిని నువ్వు మనిషిగా తయారు చేశావు. అవునమ్మా, ఇదే గుళ్ళో ఉన్న దేవుణ్ణి నేను ఎన్నోసార్లు ప్రార్థించాను వాణ్ణి మార్చమని. ఆ దేవుడు చేయని పనిని నువ్వు చేసావమ్మా. సరస్వతి, పాండ్య నాకు ఒక్కడే కొడుకు. నేను బతికింది, బతుకుతుంది, బతకపోయేది అంతా వాడి కోసమే. వాడే నా ప్రపంచమని నేను అనుకుంటూ ఉంటాను. సరస్వతే వాడి ప్రపంచమని వాడనుకుంటున్నాడు. అది తప్పని నేను అనటం లేదమ్మా. ఎందుకంటే
ఇప్పుడు వాడు బతుకుతున్నదే నీ ప్రేమ అనురాగాల వల్లే. అందుకు నేను ఎప్పుడూ నీకు రుణపడి ఉంటానమ్మా. రియల్లీ యు ఆర్ గ్రేట్ బట్ వన్ థింగ్, నిన్ను చూస్తే నాకు చాలా అసూయగా ఉందమ్మా. వాడి విషయంలో నువ్వు నోచుకున్నంత కూడా నేను నోచుకోలేకపోయానమ్మా. ఎందుకంటే వాడిని అసహించుకుంటున్నాడు. నేను ఒకప్పుడు చెడ్డవాణ్ణి కాదనటం లేదు. అప్పుడు కూడా నేను వాడిని ప్రేమపాశాలతోనే చూశానమ్మా. ఇది నువ్వే చేయగలవమ్మా. వాణ్ణి ఎలాగైనా నా ఇంటికి నువ్వే పంపించాలమ్మా. నువ్వు చెప్తే వాడు వింటాడు. అది నీ వల్లే అవుతుంది సరస్వతి. నేను నా జీవితంలో మొదటిసారిగా ఏడుస్తున్నానమ్మా. అది నీ దగ్గర నా కొడుకు కోసం ఏడుస్తున్నాను అమ్మా. ఎలాగైనా వాణ్ణి నా ఇంటికి పంపించి తీరాలమ్మా. నా ఇంటి దీపాన్ని నిలబెట్టిన దాన్ని అవుతావమ్మా. నేను వస్తానమ్మా. ఏదో అర్జెంటుగా రమ్మన్నావు ఏంటి? చెప్తాను. ఏంటి నువ్వు అంత ఈజీగా చెప్పేస్తున్నావు? నీ చేతికి వేద్దామని గాజుల కోసం ఎక్కడెక్కడో వెతికాను కానీ దొరకలేదు. అందుకే ఈ పువ్వులు తీసుకొచ్చాను. తీసుకో. ఏ ఎందుకంత కోపం? కోపగించుకోవటలేదు, పెట్టమని చెప్తున్నాను. తిరుగు. బదులుగా నేను ఒకటి ఇవ్వనా? ఓ తప్పకుండా. నువ్విక్కడే ముద్దు పెట్టాలా? ఇది కష్టపడి చెయ్యి, అందుకే ముద్దు పెట్టాను. మూటలు మోసి మోసి చెయ్యి అంతా కాయలు కాసింది. ఏమిటి నువ్వు చేతికి ముద్దు పెడుతున్నావు, చేతిని చూసి బాధపడుతున్నావు? ఇది తప్ప దీనికి వేరే అర్హత లేదా? ఎందుకు లేదు? ఒక మగాడికి ఉండాల్సిన అన్ని అర్హతలు మీ దగ్గర ఉన్నాయి. చదువు ఉంది, ఉద్యోగం దొరికింది, సొంత కాళ్ళ మీద నిలబడగలని నిరూపించుకున్నారు. ఇంతకంటే ఒక మగాడికి కావాల్సిందే ఉంది. పెళ్ళే కావాలి, దానికి నువ్వున్నావు కదా. నేనుంటే చాలా, ఇంకెవరూ అక్కర్లేదా? వేరే ఎవరు? ఓ పంతులు, నాదస్వరం, మేడం, గ్యాస్ లైట్, అంతేగదా? వాళ్ళందరూ పెళ్లిని జరిపించేవాళ్ళు. పెళ్లికి ఒప్పుకుని ఆశీర్వదించవలసిన వాళ్ళని మర్చిపోతున్నారే. అందులో ప్రాబ్లం ఏముంది? మీ నాన్నగారి పర్మిషన్ తీసుకుంటాను, ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. మా నాన్నగారి సంగతి సరే, మీ నాన్నగారు? ఇందులో ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? దుర్మార్గుడు. దానికెందుకు ఇంతలా కోప్పడుతున్నారు? ఆయన ఒక మృగం, భయంకరమైన మృగం. ఒకప్పుడు అలా ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆయన మారిపోయారు. దానికి ఆధారం ఆయన కన్నీళ్లు. దాన్ని నిన్ను నా కళ్ళారా చూశాను. ఎస్, మీ నాన్నగారు నాతో మాట్లాడారు. మిమ్మల్ని ఎలాగైనా ఇంటికి పంపించమని ఏడుస్తూ బ్రతిమిలాడారు. నటన అంతా నటన సరస్వతి. మీరే మారారు. మిమ్మల్ని కన్న తండ్రి ఆయన మారకూడదా? మీరు ఇంటికి తిరిగి వెళ్ళకపోతే మీరు పూర్తిగా మారిపోయినట్టు నేను నమ్మను. కావాలంటే చచ్చిపోమని చెప్పు, చచ్చిపోతాను. ఇలా చూడు, ఈ రోజంతా నువ్వు ఇదే మాట్లాడతావంటే దీనికన్నా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. నేను వెళ్తున్నాను. నా మీద ఒట్టే, మీరు మీ ఇంటికి వెళ్తున్నారు. బ్లాక్మెయిల్, బ్లాక్మెయిల్! మన ప్రేమను అడ్డం పెట్టి నువ్వు ప్రతిసారి బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఇంత నీచంగా మీరు నా గురించి ఊహించుకున్నట్టయితే ఇక మీద నేను మిమ్మల్ని కలవను. సరసు, సరసు, నేను ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటున్నాను. నేను ఇంటికి వెళ్తాను సరసు, ఇంటికి వెళ్తాను, కానీ నువ్వు మాత్రం నన్ను విడిచి వెళ్ళకు. ఇప్పుడు మీ మంచి కోసం ఇంటికి వెళ్తున్నారు, అక్కడుండి మన మంచి కోసం ప్రయత్నిస్తారు, సరేనా? ఓకే, రండి వెళ్దాం. చుక్కయ్యా, ఇదిగో అతనానా? అయ్య బాబోయ్, బాబో, ఇదిగో అయ్య గారు. ఈరోజు పాయసం చేయ్యా, నా కొడుకు తిరిగి వచ్చాడు. తప్పకుండా చేస్తాను బాబాయ్. దాంతోపాటు పరమానం చే, మా నాన్నగారు మారిపోయారు. అయ్యో బాబాయ్, మారిపోయారా?
బావగారు నేను ఆ అమ్మాయి గురించి మీకు చెప్పానా లేదా? ఎంత తొందరగా మన బావుని మన ఇంటికి పంపేసిందో చూసారా? అంత మంచి కోడలు దొరికినందుకు మీరు ఎంతో అదృష్టవంతులు అయ్యా. చుక్కయ్యా. అయ్యా బాబుని నువ్వు జాగ్రత్తగా చూసుకో, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అమ్మా మన ఇంటికి ఎవరు వస్తున్నారు? చూడమ్మా, ఇంత త్వరగా మావుని నువ్వు ఇంటికి పంపిస్తావని నేను కల్లా కూడా అనుకోలేదు. అందుకే కృతజ్ఞతలు చెప్పి వెళ్దామని వచ్చాను. అవును, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? నానా, నేనే ఇంటికి పెద్దని. మీరెవరు? అరే ఎమ్మెల్యే గారా, రండి కూర్చోండి. మీరేంటి ఇక్కడికి? ఏం రాకూడదా? రాకూడదనేం కాదు, మామూలుగా రాలేరు కదా. నీ ఉద్దేశం? మీరొక ఎమ్మెల్యే, నేనొక సాధారణ టీచర్ని. అలా అయితే మీరు చాలా డబ్బున్న వాళ్ళు, నేను బీదవాణ్ణి. అలా అయితే మీకు మాకు నిచ్చెన వేస్తే కూడా అందదు. అలాంటప్పుడు మనిద్దరు సంబంధం కలుపుకోగలమా? మీరేమంటున్నారు? నీ కూతురు నా కొడుకుని ఇష్టపడటం సరదా అని అడుగుతున్నాను. నా కూతురు ఎటువంటి తప్పు చెయ్యదు అని నాకు బాగా నమ్మకం. అలాంటిది ఏదైనా ఉంటే. ఉంది కాబట్టే కదయ్యా నేను అడుగుతున్నాను. అయితే అది చాలా పెద్ద తప్పు. తప్పే కదా, అదే తప్పు మళ్ళీ తిరిగి జరగనివ్వచ్చా? చేయకూడదు. అందుకనే నేను ఒక సలహా ఇస్తాను, ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. నన్ను ఊరికే బెదిరిస్తున్నారా? హెచ్చరిక. భయపడకండి పంతులు గారు, నేను ఏది కూడా ఫ్రీగా అడగను, ఫ్రీగా చెయ్యను. ఇదిగోండి, ఇది మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవటానికి సరిపోతుంది. వెళ్ళకపోతే? చెప్తే బాగుండదు. ఏదైనా ఆలోచించుకొని చెప్పండి. ఇందులో ఆలోచించడానికి ఏముంది? శాంతి, ఏం చేస్తున్నావు? పడే అక్కడ. చాలే ఊరుకోండి, ఒకటా రెండా. పదివేలు, పదివేలు అది చూపించి ఆయన మనల్ని అవమానిస్తున్నాడు. నువ్వు ఎందుకు అవమానిస్తావే? పిచ్చాళ్ళ మాట్లాడకండి. 10 జన్మలెత్తి 10 మంది మాస్టర్ని కట్టుకున్నా 10,000 ఒకేసారి నేను చూడలేను. ఇప్పుడు నేను చెప్పేది వింటావా లేదా? మీరు నోరు మూసుకొని లోపలికి వెళ్ళండి. షూర్, ముందు నాకు సమాధానం చెప్పండి. ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మీ సమస్య ఆ అమ్మాయే కదా? ఆ అమ్మాయి ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళోనే ఉండదు, అందుకు నేను గ్యారంటీ. షాబాష్, ఇది తెలివంటే. బాబు నువ్వు జాగ్రత్తగా చూసుకో, నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి అని వెళ్ళారు. అంటే అర్థమేంటి? నీకేమన్నా అర్థమైందా? బాబు అంటే నేననా? లేకపోతే నేనా? బాబుని జాగ్రత్తగా చూసుకో, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అర్థమయ్యి కాకుండా ఉందే. ఆపు ఆపు. అక్కయ్యో, మీ తమ్ముడిని వచ్చాను, లారీ తెచ్చాను, అమ్మాయి రెడీ అన్నా. హాయ్ పాండి. హాయ్. హలో. నేను వస్తానని అనుకునే లేదు కదా? ఏమిటా, నువ్వు ఫోన్ చేస్తావని ఎంత ఆశగా ఎదురు చూసానో తెలుసా? ఒక ఫోన్ అయినా చెయ్యొచ్చు కదా. సిలిగోస్, నాకంటే నీకు పాట ఎక్కువైందా? ఎందుకులా ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకొచ్చావు? ఎందుకొచ్చానా? పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడా అని చూడటానికి వచ్చాను. నాకే, నేను రాజాలాగా సంతోషంగా ఉన్నాను. నా కాబోయేవాడు రాజాలా కాకపోతే ఇంకెలా ఉంటాడు? నీ కాబోయేవాడా? ఏమంటున్నావు? ఎగతాళా, పాండియన్ వెడ్స్ ప్రియా అని ఇన్విటేషన్స్ ప్రింట్ అయ్యాయి, పెళ్లికి కావాల్సిన బట్టలన్నీ కొనేసాం, నీ వెడ్డింగ్ సూట్ ని నేనే సెలెక్ట్ చేశాను. ఎంత బాగుందో తెలుసా? A1, నువ్వు వేసుకుంటే అదిరిపోతావు. ఏది ఏవైనా నువ్వు నాకు కాబోయేవాడివి కదా. What the hell are you talking?
ఎవరితో ఎవరికి పెళ్లి? ఓహో, బాబుని జాగ్రత్తగా చూసుకో. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయనడానికి ఇదేనా అర్థం? మా నాన్నని నాకు పెళ్లి ఫిక్స్ చేశారట? రారా, నీతో ఇంకా చెప్పలేదు కదా. అది ఇంకా తీరికే దొరకలేదు. ఇంకా 4-5 రోజులే ఉంది కదా పెళ్లికి. ఆ బిజీలో మర్చిపోయాను. అమ్మాయి ఎవరు తెలుసు కదా, ప్రియ. నీ కాలేజీ అన్నట్టుగా అందంగా ఉంది, జాతకం బాగుంది, అన్నీ మనకు సరిపోతుంది. అందుకే ఫిక్స్ చేసేసాను. నాకు పెళ్లి ఫిక్స్ చేయడానికి మీరెవరు? నీ తండ్రినిరా. ఏరా, నువ్వు బాగుండాలనుకోవటానికి నాకు అధికారం లేదంట. నేను బాగుండాలనా? అందుకే సరస్వతి వద్ద నైవంచకంగా మాట్లాడి నన్ను పిలిపించారా? మిస్టర్ రాజమాణిక్యం, మీరు ప్రజలు అనుకున్న నాయకుడైతే కావచ్చు, కానీ మా తలరాతలు మార్చే శక్తి మీకు లేనేలేదు. ఎందుకంటే మీరు దేవుడు కాదు, మీరు ఒక ఫ్రాడ్, ఇంటర్నేషనల్ ఫ్రాడ్. అయ్యో, నువ్వు ఎలా అయినా తిట్టుకోరా, కానీ ఈ పెళ్లి మాత్రం జరిగి తీరాలి. దీంతో చాలా వ్యవహారాలున్నాయిరా. ఈ పెళ్లి జరుగుతుంది ఎప్పుడంటే, నేను మీ కొడుగ్గా ఉన్నప్పుడు, అమాయకుడిగా ఉన్నప్పుడు, మీరు చెప్పేదంతా వినేటప్పుడు. నేను ఇంట్లో ఉంటే కదా సార్ ఇవన్నీ జరగడానికి. వెళ్తున్నాను సార్. ఇలా చూడు, నా అక్క సవతి కూతురా, నీ సంగతి వచ్చి చూసుకుంటాను. ఎవరి ఇది? కొత్తగా నా ఇంటికి తీసుకొచ్చా? నీయిల్లా, నేనే ఉంచుకున్నదానా? అది అచ్చులో పెట్టిన పచ్చి మట్టి, ఇంకా వేడెక్కలేదు. ఏంటో అంటున్నావు? అర్థం కాలేదా? అదే నేను ఆ భార్య, నువ్వెప్పటికీ నా ఉంపుడు గత్తవే. దాన్ని నీ దగ్గర వదిలి వెళుతున్నాను. దాని మీద ఒక్క ఈగ వాలినా సరే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. జాగ్రత్త సరస్వతి, వెళ్ళొస్తానే. పారిపోవాలనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినా నీ శవమే మిగులుతుంది. నువ్వు నిజంగానే వాడికి అక్క కూతురివా? అలా అయితే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అలాంటి పరిస్థితి వస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? ఇక్కడ నుంచి పారిపో. అయితే నన్ను వెళ్ళనివ్వండి. తొందరపడకు. ఈ గ్రామానికి ఉండేది ఒకటే దారి. లోపలికి రావడం ఎంతో సులభం, కానీ బయటికి వెళ్ళావు. వాడి చేతిలో నువ్వు మళ్ళీ చిక్కకుండా భద్రంగా తీసుకువెళ్ళడం నా బాధ్యత. అందుకని నన్ను త్యాగి అని అనుకోకు. నా స్వార్థం కోసమే నేను ఇలా చేస్తున్నాను. వాడికి భార్య అయినా ఒంపుడు గత్తైనా ఎవరైనా సరే, అది నేనే అయ్యుండాలి. సరసు, 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 ఏది ఎక్కడ దాచిపెట్టావు? చెప్తావా లేదా? నువ్విప్పుడు చెప్పకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు చంపినా సరే తను మాట్లాడదు, ఎందుకంటే ముందు డబ్బే ఇక్కడ మాట్లాడింది. నువ్వు రా బాబు, నేను చెప్తాను. నీకు డబ్బే ఎక్కువైతే నాకు నా కూతురు ఎక్కువ. నువ్వు రా బాబు, నేను చెప్తాను. నా కూతుర్ని ఈ ఊరి నుంచి పంపించడానికి మీ నాన్న నాకు 10,000 రూపాయలు ఇచ్చాడు. ఈ రాక్షసి ఆ డబ్బు తీసుకుని దాని తమ్ముడితో నా కూతుర్ని అడవికి పంపించింది. నేను చవటను కాబట్టి వాళ్ళని ఆపలేకపోయాను. ఈ పాటికి ఆ మృగం దగ్గర నా కూతురు ఎలాంటి కష్టాలు పడుతుందో. బాబు, ఎలాగైనా నా కూతుర్ని నువ్వే కాపాడాలి. అయ్యో, అయిపోయింది, అంతా అయిపోయింది, మొత్తం నాశనం చేసేశారు కదండి. మీరు బాగుపడతారా? అయ్యో, రేపు ఎమ్మెల్యే గారు వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్పను? బొందితో కైలాసం పంపించేస్తారే. అయ్యో, లేదు, నేను నోరు ముయ్యను. నా 10,000 పోయాయే, మీరు సంపాదించగలరా? సమాధానం చెప్పండి, సంపాదించగలరా చెప్పండి. మీరు అస్సలు బాగుపడరు, నాశనం అయిపోతారు. అయ్యో, నా 10,000. ఏమిటి గొడుగు చూపిస్తే? నేను భయపడిపోతానా? ఏమిటి, నన్ను కొడతారా? ఏది కొట్టండి చూద్దాం, కొట్టండి, కొట్టండి, కొట్టండి. ఏమిటి, మీకే చెప్పేది. అయ్యో, అమ్మో, చెప్పేస్తున్నారు.
చేసి చంపేస్తాను. అలాగా అయ్యో పాపం, ఒక్క నిమిషం విడిగా ఉండాలంటేనే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. సరసు ఎప్పటికీ విడిపోవాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో కదా. ఐ లవ్ యూ సరసు. సరసు సరసు సరసు, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు, నా విడిపోదాం. పారిపోతారా? ఎంత దూరం పారిపోతారో, ఇలా రండి. కలిసి జీవించాలనుకుంటున్నారు కానీ ప్రాణాలతో ఉండాలని లేదా? బాబు, ఎవరికంటా పడకుండా నువ్వు ఈ ఊర్లోకి రావడం పెద్ద విషయం, కానీ అమ్మాయితో తిరిగి వెళ్ళడం అంత సులభం కాదు. జాగ్రత్తగా వెళ్ళాలి అంటే నేను చెప్పినట్టుగా వినండి. చీకటి పడ్డాక మా ఇంటికి రా, ఈ అమ్మాయినిచ్చి పంపిస్తాను. అదే తెలివైన వాళ్ళ పని. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. బేగిల్ 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 ఏమంటుంటే ఇల్లు చూపు సరస్వతి, చుక్కేసి పక్కేసి నొక్కేస్తా. సరస్వతి నాకోసమే చూస్తున్నావా? రా చేతివయ్యా. ఈ గొంతు నేనెక్కడో విన్నాను. వావ్, నా ఉప్పుడు గట్టే. నా భార్య ఎక్కడుందో చెప్పవే, తప్పుకో దారివు సరస్వతి. ఈ మామ ఇక్కడికి తాగి రావద్దు అని ఎన్నిసార్లు చెప్పాను. నిజమే, కానీ నాకు మందు కొడితేనే మూడు వస్తుంది. నువ్వు తప్పుకో. ఏ తప్పుకోవే, దుర్మార్గలాపు మూసేసావేంటి? కొట్టి 400 క్లోజ్ అయిపోయింది. ఒసే మళ్ళీ తాగొస్తానే, నేనెవరో నీకు చూపిస్తాను. వస్తాను. అయ్యో అబ్బాయి ఇంకా రాలేదంటమ్మా. అది నాకు అర్థం కావట్లేదక్క, ఏమైనా అయ్యి ఉంటుందా? అదేం అయ్యి ఉండదు, ఈ పాటికి వస్తూ ఉంటాడులే. ముసలోడా ముసలోడా. ఏంటయ్యా? ఇంకో 200 తీసుకురా. ఏంటయ్యా, ఇప్పుడే కదా తాగి. ఎదురు మాట్లాడకు, ముఖ్యమైన పని ముగించాలి, తీసుకురా. సరే. నన్నే లోపలికి రానివ్వరని చెప్పేసింది, వదలను. పిక్కిలు తీసుకురా. ఇప్పుడే స్టడీగా ఉంది సరస్వతి. సరస్వ మాట్లాడడానికి వస్తున్నానే సరస్వతి. ఎవరది? నేను పాండ్యాన్ని వచ్చాను. ఏమిటి బాబు ఇంత ఆలస్యం చేశావు? వాడు వచ్చేస్తాడే. సరసరే త్వరగా బయలుదేరండి. మీ ప్రాణాన్ని పణంగా పెట్టి మమ్మల్ని పంపుతున్నారు, చాలా థాంక్స్. అవన్నీ తర్వాత. వాడు వచ్చేసాడు, త్వరగా త్వరగా లోపలికి వెళ్ళండి వెళ్ళండి. మీరు అటక మీదకి వెళ్ళండి, వారి సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళండి. సరస్వతి ఈరోజు మనకి ఫస్ట్ సరస్వతి తెలుసు.
ద్వారం తల్పే తెరిచే ఎదలో ఆవిరి వేద జల్లే చుక్కలుగా స్వేదములేరాలుములే ముత్యములే పత్తి చంతనై అగ్ని ఉండే భక్కుమనులే పత్తి చంతనై అగ్ని ఉండే భక్కుమనులే నయనాలో మన్మద ద్వారం తలుపే తెరిచే అన్నయ్య అన్నయ్య
సరస్వతి తప్పించుకుందా? అయ్యో నాకేం తెలీదయ్యా, నాకేం తెలీదు, నన్నే చేయకయ్యా, నాకేం తెలీదు. ఏం జరిగింది చెప్పు, చెప్పదే రారా వెళదాం. నువ్వేం చేస్తున్నావు? లోపలికి వెళ్ళి దాక్కోండి. నేను దాక్కుంటాను, మరి నువ్వు? నేను చెప్పేది వినడి, మా మావి నన్నేం చేయడు, మీకే ప్రమాదం, లోపలికి వెళ్ళండి. ఏం జరిగినా సరే నేను పిలిచేంత వరకు మీరు బయటికి రాకూడదు. ఎక్కడ్రా? ఇటువైపు వచ్చారు. పారిపోతుంది, పట్టుకోండి, వదలకండి, పట్టుకోండి. ఇదిగో Yeah.
మన ఊరి జ్యోతిష్యుడి దగ్గర ముహూర్తం చూడమని చెప్పానన్నా. వెళ్ళామా? వెళ్ళి పని చూడు, వెళ్ళు. మమ్మల్ని ఆశీర్వదించండి బాబాయ్. బాబు, ముందు మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో. నువ్వే బాబాయ్ నాకు తల్లి తండ్రి. బాబు, కన్న తండ్రి ఉండగా అలా చెప్పకూడదు బాబు. ముందు నువ్వు వెళ్ళి మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో. రండి, మీ నాన్నగారు ఆశీర్వాదాలు తీసుకుందాం. నాకు ఆయనకు సంబంధమే లేదు. కథ బాగుంది. నేనే ఒక అనాథని పెళ్లి చేసుకోలేదు. మీకు మీ నాన్నగారు అనవసరమైనా, నాకు మా మామగారు కావాలి. రండి. మమ్మల్ని ఆశీర్వదించండి మావయ్య. రండి. అమ్మా, నిజానికి నేనే నీ కాళ్ళ మీద పడాలమ్మా. మావయ్యా. అవునమ్మా, చట్టం వేసే సంకెళ్ళు నేరస్తుణ్ణి మాత్రమే కట్టిపడేస్తాయి. ప్రేమతో వేసే సంకెళ్ళు ఆ దేవుణ్ణే కట్టిపడేస్తాయమ్మా. నేనంతమ్మా. పండ్యా నాన్న.